Sri Krishna Swarupamaina Sabaku Namaskaram Ma Yelavelpulaina Srimati Subbayamma Suryanarayana Dampatula Divya Asisulato Irodu Sabanu Prarambinchunnamu Irodu Vyakyadriga Mee Undukochina Na Peru Bala Madura Bharati Arsha Vidya Sagara Brahmasri Mallapragada Sreemannarayana Murthy Garini వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా వేడుకుంటున్నాము. శ్రీ గమని రాజాగారు గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. నిన్నటి రోజున గురువుగారు ఉత్తరకాండ ప్రాముఖ్యత గూర్చి తెలియజేసి ఈ కాండ వాల్మీకి రచించినదేనని ఒక న్యాయవాది వలె తిరుగులేని వ్యాధనలు ప్రతిపాదించి మమ్మల్ని ముగ్ధులను చేసి అనుమానాలకు తావలేకుండా చేశారు. రామాయణం ప్రవచంలో ఉత్తరకాండను వదిలి పూర్తి చేయటం ఎంతటి అసంపూర్ణమైందో మాకు ఒక్క రోజులోనే తెలిసింది. రాముని సందేహాలే నివృత్తి చేసిన కాండ ఉత్తరకాండ అని తెలిసింది. పక్కదారి పట్టిన శక్తి మీద మంచితనం విజయమే రామాయణమని తెలుసుకున్నాము. సప్త ఋషులలో రాముడు మాట్లాడిన తీరు చూసి ప్రతిభను వినయం తోడైతే ఎంత ఆరాధనీయంగా ఉంటుందో అర్థమైంది. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని లంక నుండి తరిమి లంక సొంతం చేసుకొని పుష్పక విమానం సొంతం చేసుకొనుట శత్రుభయము లేకుండుట బ్రహ్మను గూర్చి తపస్సు చేయుట వరములు పొందుట విన్నాము. రాక్షస వంశంలోని వాడైన విభూషణుడు బ్రహ్మదేవుణ్ణి కోరిన కోరికలు విని సంతసించాము. కుంభకర్ణుని సంకల్పానికి సరస్వతీదేవి కలిగించిన విఘ్నం విన్నాము. వరగర్వంతో రావణుడు కైలాసంలో ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాము. దశకంఠునికి రావణికి అన్న నామం ఎలా వచ్చిందో విన్నాము. కోతిముఖం వాడన్న అన్నందులకు కోతులే నీ లంకను సర్వనాశనం చేస్తాయని నందీశ్వరుడు రావణునికి ఇచ్చిన శాపము విన్నాము. వేదధ్వనియే వేదవతిగా పుట్టడం, కామంతో రామునిని ఆమెను చేపట్టబోవడం, వేదవతి అగ్నిప్రవేశం చేస్తూ ప్రతిమ పూనటము విన్నాము. ఈక్ష్వాక వంశంలో జన్మించిన అనన్యుని యుద్ధంలో రావణుడు గెలిచి చులకనగా మాట్లాడడం, ఇక్ష్వాక వంశంలో జన్మించునున్న రాముని చేతిలో నీ మరణం కలుగునని శాపం పొందుట విన్నాము. నలకూబరుని ప్రియురాలు అయిన రంభని బలాత్కరించడం వలన నలకూబరుడు ఇచ్చిన శాపము తెలుసుకున్నాము. కార్యవీర్యార్జునితో అహంకారంతో రావణుడు పోరుగా వెళ్ళటం, చిత్తుగా ఓడిపోవడం, తాతగారి మాట వలన చెరసాల నుండి విడుదల అవ్వటము విన్నాము. వాలితో యుద్ధం చేయబోయి వాలి బలంగా తెలుసుకొని స్నేహహస్తం కోరడం రావణుని నైజమని తెలియజేశాయి. ఇంద్రజిత్తు రావణుని కన్నా శక్తివంతుడని తెలుసుకున్నాము. మహానుభావులు మనకు చేరువుగా వస్తే అన్ని పనులు పక్కన పెట్టి వారి అనుగ్రహ భాషణం వినటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాము. మహాశక్తివంతుడైన హనుమంతుడు ఒక్కడే సుగ్రీవునికి వాలి సంహారం చేసి రాజ్యం తిరిగి ఇప్పించగల శక్తి ఉన్న అలా మారుతిపుత్రుడు ఎందులకు చేయలేదో అన్న రాముని సందేహాన్ని ఋషులు ఎలా నివృత్తి చేశారో ఈరోజు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. గురువుగారిని ఇప్పుడు వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. నీదు మహిమల పాడుచు నీదు పనికి జీవితమునంకితం ముగచేయు కొరకు నాదు దేహము దృఢముగా నడువ నిమ్ము ఒడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లకాలము వీవనిమ్ము భద్రమైనట్టి సుమధుర పదములెపుడు వీనులారగ ఓ ప్రభూ వినగనిమ్ము.
సమస్త ప్రాణి హృదంతర్యామి, సర్వజీవ చైతన్య స్వరూపుడు, ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రుని పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, ప్రశాంత సుందరమైన ఈ ప్రాంగణంలో పరమాత్ముని దివ్య అనుగ్రహంతో సాగుతున్న ఉత్తరకాండ ప్రవచనాలలో 2వ రోజు కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించి ఆసక్తిని రేకెత్తించే విధంగా శుభారంభం చేసిన చిన్నారి చిరంజీవులందరికీ ముందుగా నా శుభాశీస్సులు, పెద్దలందరికీ నా నమస్సుమాలు. రామాయణ మహాకావ్యంలో హనుమంతుని పాత్ర విడదీయరాని పాత్ర. హనుమంతుడే ఉండి ఉండకపోతే రామాయణ కథ ఏమై ఉండేది అని మనకు అనిపిస్తుంది. మనకు అనిపించవచ్చు, కానీ హనుమంతుడే లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది అని రాముడికే అనిపించింది. అనిపించిన మాట ఉత్తరకాండలో మనకు కనిపిస్తుంది. ఈ ఉత్తరకాండలోని 2వ భాగాన్ని శ్రవణం చేయాలన్న సదాశయంతో ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మరొక్కమారు నమస్కరిస్తూ, దర్శయిత్వా పురీం లంకాం రావణ అంతఃపురం తథా దృష్ట్వా సంభాషితా చాపి సీతా హి ఆశ్వాసితా తథా. అగస్త్య మహర్షిని ప్రాధేయపడుతున్న రామచంద్రమూర్తి అంటున్నాడు, మహర్షి హనుమంతుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని అవలీలగా లంఘించగలిగిన శక్తి ఎవరికున్నది కనుక, లంఘించడానికి ఒక రకమైన ప్రతిభ కావాలి, బలం కావాలి, శక్తి కావాలి, వెతకడానికి యుక్తి కావాలి. తీరా సీతమ్మ కనిపిస్తే కనిపించిన సీతకు విశ్వాసం కలిగే విధంగా మాట్లాడడానికి వాక్పటిమ కావాలి. రాక్షసులు అడ్డు వస్తే సంహరించడానికి పరాక్రమం కావాలి. రావణుని దర్బారులో అతడికి ధర్మాన్ని ప్రబోధించడానికి 2 కావాలి, ఒకటి ధైర్యం, 2వది రాజనీతి పరిజ్ఞానం. ఇన్ని విశేషాలు కలిగిన మహనీయుడు ఆంజనేయుడు, ఆంజనేయుడే లేకపోతే నా కథ ఏమై ఉండి ఉండేది అనిపిస్తున్నది సుమా. ఏతస్య బాహువీర్యేణ లంకా సీతా చ లక్ష్మణ ప్రాప్తామయా జయశ్చైవ రాజ్యం మిత్రాణి బాంధవః. మహర్షి, ఏతస్య బాహువీర్యేణ, ఆంజనేయుని బాహుబల పరాక్రమం కారణంగా మాత్రమే లంకను జయించగలిగాను, సీతను దక్కించుకోగలిగాను, లక్ష్మణ నా తమ్ముడైన లక్ష్మణుని ప్రాణాలు కూడా కాపాడుకోగలిగాను. ప్రాప్త జయ మయా జయశ్చైవ, పరమ దుర్మార్గుడు అపారమైన బలం కలిగిన వాడు, గొప్ప తపస్సు చేసి అపూర్వమైన వరాలు సంపాదించుకున్నవాడు అయిన రావణునిపై విజయం సాధించగలిగాను. రాజ్యం, మళ్ళీ నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలిగాను. మిత్రాణి బాంధవా, నాకు ఎందరు మిత్రులు ఈ హనుమ కారణంగా పరిచయమయ్యారు. సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది అంటే దానికి ఆంజనేయుడే బాధ్యుడు. విభీషణుడు శరణు పొంది వచ్చి శరణాగత ధర్మంతో వచ్చినా అతడు కూడా మిత్రుడే అయ్యాడు. ఆ విభీషణునికి శరణు ఇవ్వడానికి నన్ను కార్యరంగంలో పురికొల్పిన మాటలు కేవలం హనుమ మాటలు మాత్రమే. పరేంగితజ్ఞుడైన హనుమ విభీషణుని వృత్తాంతాన్ని నాకు తెలియచేసి, ఇతడు ధర్మాత్ముడు, లంకలో ఉన్న రావణుడి తమ్ముడే అయినా ఇతనిలో ధర్మం పట్ల అభినివేశం ఉన్నది,
ఇతడు ధర్మదృష్టితో మాత్రమే నీ దగ్గరకు వస్తున్నాడు అని నేను దృఢంగా చెప్పగలను రామచంద్రమూర్తి అని విభీషణుడికి శరణు ఇవ్వడానికి రామచంద్రమూర్తికి చక్కని మార్గదర్శనం కూడా చేసినవాడు ఆంజనేయుడు. అందువల్ల మిత్రులందరూ ఏర్పడడానికి హనుమయే కారణం. మళ్ళీ తిరిగి అయోధ్యానగరానికి వచ్చి బంధువులందరినీ ఆనందంగా కలుసుకుని ఈనాడు ఇలా సుఖంగా ఉన్నాను అంటే, మహర్షి, ఇది ఆంజనేయుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం మాత్రమే సుమా. హనుమాన్ యదినో నస్యాత్ వానరాధిపతే సఖా ప్రవృత్తిమపి కోవేత్తుం జానక్యా శక్తిమాన్ భవేత్. హనుమంతుడే గనక ఉండి ఉండకపోతే సీతమ్మను చూసి రావడం ఎవరి వల్ల జరిగేది? సీత క్షేమ వార్త ఒక్క ఆంజనేయుడి వల్ల మాత్రమే నాకు తెలిసింది. అలాగే నేను సుఖంగా ఉన్నానని, సీత కోసం ఆరాట పడుతున్నానని నా హృదయాన్ని సీతకు నివేదించి సీతలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నూరిపోసినవాడు ఈ ఆంజనేయుడు మాత్రమే. అందుకని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మహర్షి, విస్తరేణ యథాతత్వం కథయ అమర పూజిత. దేవతలందరి చేత పూజలందుకునే మహానుభావుడువైన నీవు ఈ కథను సవిస్తరంగా నాకు చెప్పవలసింది. అతడి వృత్తాంతాన్ని వినాలని నా మనస్సు కుతూహలపడుతోంది. ఎందుకని అంటే, నిక్కమ అట్లు కాక ఔవననిధి దాటి లంకయును వాని వనంబును గాసి చేసి నందను తెగజూచి వచ్చిన విధంబు అది అల్పుల చేత తీరునే జనకజకాంతునే అసమ సాహసుడు ఈతడు లేక దక్కినన్. అక్షకుమారుణ్ణి సంహరించాడా, బ్రహ్మాస్త్ర బంధాన్ని అవలీలగా జయించి రావణునికి గొప్ప హెచ్చరిక చేశాడా, తన తోకకు నిప్పు పెడితే ఏమాత్రం దిగులు పడకుండా లంకా దహనం చేసి రావణుడికి అపారమైన భయాన్ని సృష్టించాడా, అసలు సముద్రాన్ని దాటడంతో ప్రారంభించి ఇతడు చేసిన ఘనకార్యాలు ఒకటా రెండా, ఎన్ని అద్భుత విజయాలు సాధించాడు ఇతడు అన్నాడు రామచంద్రమూర్తి. అయ్యలరాజు రామభద్ర కవి అని ప్రబంధ కవుల్లో ఒక కవి ఉన్నాడు. అతడు రామాభ్యుదయం అనే కావ్యం రాశాడు. అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయ కావ్యంలో ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత లంకలో తాను గమనించిన విశేషాలన్నీ వివరించిన తరువాత అక్కడున్న వానరవీరులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎవరు చేయగలరు ఈ పని? హనుమ తప్ప. ఆ లఘు పారావారము ఎలదోట కాల్వయే అవలికివ్వలి నుండి అడుగువెట్ట. 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రం ఏమైనా చిన్న కాలువ? ఆ లఘు పారావారమెలదోట కాల్వయే అవలికివ్వలి నుండి అడుగువెట్ట. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అపారమైన సంగ్రామంలో రావణుని కుమారుడైన అక్షుణ్ణి సంహరించాడు. రావణుని పరివారంలోని వారిని రామచంద్రమూర్తి పక్షాన సంహారకాండను ప్రారంభించినవాడు మొదటివాడు ఆంజనేయుడే. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా మొట్టమొదట ఆంజనేయుడే అకంపనుడు అనే పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. అంటే ఇప్పటి విద్యార్థులకు అర్థం కావాలి అంటే, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే మొదటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హనుమంతుడే, మొదట దెబ్బ కొట్టినవాడు. అకంపనుడు అనేవాడే సీతాపహరణానికి రావణుణ్ణి ప్రోత్సహించినవాడు. అందుకని ఇంత కష్టానికి కారకుడు ఇతడు కదా, ముందు వీణ్ణి చంపాలనుకున్నాడు. ఆ అకంపనుడిని సంహరించాడు. రామరావణ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటి సంహారం అకంపనుడిదే. ఆ పని చేసినవాడు ఆంజనేయుడు. అక్షకుమారుణ్ణి సంహరించి సుందరకాండలోనే రాక్షస సంహారకాండకు ప్రారంభం చేశాడు హనుమంతుడు. అందుకని అక్షరక్షో వీర హర్యక్షము అరకాలి ధూళియే తాటించి నేలగలుప. అక్షకుమారుడనే పేరు కలిగిన రాక్షసుడి పరాక్రమాన్ని అణచివేయడం అంత తేలికైన విషయమా? అదేమన్నా అరకాలికున్న దుమ్మ అలా కడుక్కోవడానికి? అక్షరక్షో వీర హర్యక్షము అరకాలి ధూళియే తాటించి నేలగలుప. బ్రహ్మాస్త్రబంధంబు ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రంతో కట్టేశాడు.
అది కూడా హనుమ లెక్క చేయలేదు. బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో క్షణకాలం పాటు కట్టుబడి ఉన్నాడు తప్ప అందులో నుంచి కూడా బయటపడ్డాడు. బ్రహ్మాస్త్ర బంధంబు పట్టుతోరపు దూయుముడియే అనాయాసములను విడువా. ఈ బ్రహ్మాస్త్రంతో కట్టేస్తే అది ఏమైనా పట్టుదారంతో కట్టేసిన దూముడే తేలిగ్గా తీసేసావే, ఎంత గొప్పవాడయ్యావి ఇతడు. బ్రహ్మాస్త్రబంధంబు పట్టుతోరపు దూయుముడియే అనాయాసములను విడువా. అరిభయంకర లంకయం పేద కొంపయే కోపించుకొని పోయి కొరవి చూడ. లంకానగరం సామాన్యమైందా? రావణుని ఎలుబడిలో ఉంది. ఎంతమంది రక్షకులైన రాక్షసులు, బలవంతులైన వారు, అపారమైన శక్తి కలిగిన వారు ఉన్నారు. అలాంటి వారిని కూడా జయించగలిగిన అపారమైన అద్భుతమైన సామర్థ్యం హనుమకు ఉన్నది. కాబట్టి లంకను చిందరవందర చేసి, అగ్నికి ఆహుతి చేసి రాక్షసులందరికీ భయాన్ని కలిగించాడు. ఇంతటివాడు ఆంజనేయుడు కాక ఎవరున్నారు? ఇంతలావు చేసి ఈడేర్చుకొని రాగ తొల్లి ఏరికైన చెల్లెనయ్య నీకు చెల్లెగాకనేడహో పతిహితావహ విహారా గంధవహ కుమార. నీ వల్ల సాధ్యమైంది కానీ ఇంత అద్భుతమైన ఘనకార్యం ఇతరులు ఎవరు చేయగలరయ్యా అని తోటి వానర వీరులందరూ అతన్ని ప్రశంస చేశారు. ఒక వ్యక్తిలో ఔన్నత్యం ఉంటే ఆ ఔన్నత్యం అతడు ప్రశాంతంగా ఉండి వినయంతో ఉండి అవసరమైన సమయాల్లో ధర్మబద్ధంగా దాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించడం ప్రారంభిస్తే వద్దన్నా అతనికి పేరు వస్తుంది, అతన్ని 10 మంది ప్రశంసిస్తారు. ప్రశంసలు అందుకోవడం కోసమే పనిచేయడం మొదలెడితే మాత్రం విపరీతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి పనిచేసేవాడు ఏం చేయాలి? తన కర్తవ్యం మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ పని చేస్తే పేరు వస్తుంది కాబట్టి పనిచేద్దాం, ఈ పని చేస్తే లాభం వస్తుంది కాబట్టి పనిచేద్దాం, ఈ పని చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి, ఈ పని చేస్తే సంపద పెరుగుతుంది కాబట్టి, ఈ పని చేస్తే పదవి దక్కుతుంది కాబట్టి పనిచేయడం కాదు. హనుమంతుడు ఏ విధమైన ఉద్దేశము లేకుండా పనిచేశాడు, ఏ కోరిక లేకుండా పనిచేశాడు, అంతులేని కీర్తి వచ్చింది. రాముడు మెచ్చుకున్నాడు, వానరవీరులు మెచ్చుకున్నారు, తోటివారు మెచ్చుకున్నారు, పైవారు మెచ్చుకున్నారు, శత్రువులు కూడా మెచ్చుకున్నారు. అది ఆశ్చర్యం. రాక్షసులు కూడా ఆంజనేయుడికి బాధపడుతూనే అతని పరాక్రమాన్ని ప్రశంస చేశారు. అందువల్ల ఒక వ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నిండు మనస్సుతో నిర్వహించడం మీద దృష్టి పెడితే వద్దంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అన్నది హనుమ కథ మనకు నిరూపిస్తున్న విషయం. అసలు 4 దిక్కులకు వానరవీరులు వెళ్ళినప్పుడు దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసే వానర సేనా సమూహంలో ఒకడుగా ఉన్నాడు హనుమంతుడని చెప్పుకున్నాం. మిగిలిన 3 దిక్కుల వాళ్ళు 4 రోజుల్లోగా తిరిగి వచ్చారు. సుగ్రీవుడు ఆజ్ఞలు జారీ చేశాడు, 1 మాసము గడువులోగా తిరిగి రావాలి, 1 మాసం దాటిన తర్వాత వచ్చారా మెడల మీద తలలు ఉండవన్నాడు. ఇది సుగ్రీవు ఆజ్ఞ. మిగిలిన 3 దిక్కుల వాళ్ళు దిక్కుల చివరిదాకా వెళ్ళి సీత మాకు కనిపించలేదని సరిగ్గా 1 మాసము గడువు దాటకుండా తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కును అన్వేషణ చేసేవాళ్ళు తిరిగి రాలా, 1 మాసం దాటిపోతుంది. రాముడు చాలా దిగులు పడ్డాడు, వీళ్ళందరూ వచ్చి సీత కనపడలేదని చెప్తున్నారే అని. సుగ్రీవుడు కూడా బాధపడ్డాడు, సీతాన్వేషణ చేయిస్తానని రామచంద్రమూర్తికి మాట ఇచ్చాను, నిలబెట్టుకోగలుగుతానా లేదా అని. ఆ 3 దిక్కులకు వెళ్ళిన వానరవీరులు ముక్తకంఠంతో ఒకే మాట అన్నారు. నాయకులందరూ, సీతను వెతకడం అనేది తేలికైన విషయం కాదు రామచంద్ర. అపహరించినవాడు రావణుడు, ఆ రావణుడు రాక్షసుడు, ఆ రాక్షసుడు బలవంతుడు, అంతేకాదు మాయోపాయం బాగా తెలిసినవాడు, దుర్బుద్ధితో దురహంకారంతో ఈ పని చేశాడు కాబట్టి సీత అంత తేలికగా దొరకడానికి వీలులేని చోట ఎక్కడో దాచి ఉంటాడు. అందుకని ఆమెను వెతకడంలో చాలా రకాల శ్రమలున్నాయి. చాలా కష్టమైన పనిది, అంత తేలిగ్గా సాధించే పని కాదు. ఇది కష్టమైన పని కాబట్టి మేము చేయలేకపోయాం. ఇది కష్టమైన పని అయినా కూడా దీన్ని చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒక్క హనుమంతుడు మాత్రమే. ఈ కఠినంపు కార్యమిది ఎవడునే రడు చేయగా అతండొక్కడు దక్క. విశ్వనాథ వారి కల్పవృక్ష కావ్యంలో 3 దిక్కులకు వెళ్ళి తిరిగి వచ్చిన వానరవీరులు ముక్తకంఠంతో అన్నమాట, అందరు ఇదే మాట చెప్పారు. 3 వైపుల వాళ్ళు, తూర్పున వెళ్ళిన, పడమట వెళ్ళిన, ఉత్తరాన వెళ్ళిన, శతవలి, సుషేణుడు, వినతుడు అందరూ ఒకే మాట చెప్పారు.
ఇక్కటినంపు కార్యమిది ఎవడు నేరడు చేయగా అతండొక్కడు దక్క. ఆ ఒక్కడు తప్ప ఇతరులు ఎవరూ చేయలేరయ్యా. ఎలాంటి వాడు ఆయన? బాహుయుగళోగ్ర పరాక్రమవన్ని మాలిక ధికృత దిగ్వియత్ సకల దేశుడు. బాహు పరాక్రమం అపరిమితంగా కలిగినవాడు. ఎలాంటి పరాక్రమం? అగ్నిజ్వాల వంటి పరాక్రమం. అగ్నిజ్వాల ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జ్వాలలు వెలువరిస్తున్నట్లుగా అతని పరాక్రమ అగ్ని నుంచి అద్భుతమైన వేడిమి ఒకదాని తర్వాత ఒకటి ప్రసారమై ఎవరెవరిని దెబ్బతీయాలో వాళ్ళని దెబ్బతీసి అనుకున్న పని సాధించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుకని బాహుయుగళోగ్ర పరాక్రమవన్ని మాలిక ధికృత దిగ్వియత్ సకల దేశుడు. అన్ని దిక్కుల చివరల వరకు ఆకాశమే అవధిగా పెట్టుకుంటే అంతవరకు ఉన్న ఏ ప్రదేశం మీదనైనా దాన్ని అదుపులో పెట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆంజనేయుడు మాత్రమే. అధీశుడు సర్వకార్యపుంపకికలందు వాడొకడు వానరలోక విధాతృమూర్తియై. అధీశుడు సర్వకార్యపుంపకికలందు. మానవుడు ఏ పని అయినా చెయ్యాలి అంటే ఆ పని మీద పరిపూర్ణమైన అవగాహనతో కూడిన అధికారం కలిగి ఉండాలి. ఆ పని ఏమిటో తెలియకుండా ఒక దారి వెంట వెళ్ళాలంటే ఆ దారి ఏమిటో తెలియకుండా ఏదో వెళదాంలే ఏదో నాటికి చేరకపోతాం అనుకుంటే లాభం లేదు. స్పష్టంగా తెలియాలి ఎప్పుడు బయలుదేరతాం, ఎన్ని గంటలకు చేరతాం, ఏ మార్గంలో వెళితే సౌకర్యంగా ఉంటుంది, ఇదంతా తెలిసి ఉండాలి. కార్య సాధనకు కూడా ఇలాంటి స్పష్టమైన అవగాహనతో కూడి ఉండి ఆ పని మీద అధికారం కలిగి ఉండాలి. ఆ పని మనం నెత్తిరెక్కకూడదు, ఆ పని మీద మనం కూర్చోవాలి. అలాంటి వాడు ఆంజనేయుడు. అధీశుడు సర్వకార్యపుం పక్కికలందు. స్వామి వివేకానంద అంటాడు ఒక గొప్ప మాట, వర్క్ లైక్ ఏ మాస్టర్ బట్ నాట్ లైక్ ఏ స్లేవ్. బానిస వలె పనిచేయకు, యజమాని వలె పనిచేయి. అంటే చేయవలసిన పని మీద పరిపూర్ణమైన అధికారాన్ని సాధించి స్పష్టమైన అవగాహనతో ఆ పని చేయాలి. కానీ బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బెంబేలు పడుతూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో పనిచేస్తే ఆ పని సాధించలేడు. ఒకప్పుడు విపరీత ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆంజనేయుడు ఆ పని మీద కమాండ్ కలిగినవాడు. అధీశుడు సర్వకార్యపుం పక్కికలందు వాడొకడు. అతడే ముఖ్యమైనవాడు. అతడొక్కడే తనకు తానే సాటి అయిన మహావీరుడు, తనకు తానే సాటి అయిన పరేంగితజ్ఞుడు, తనకు తానే సాటి అయిన వాక్పటిమ కలిగినవాడు. అందువల్ల వానరలోక విధాతృమూర్తియై. వానర లోకానికే ఆయన పితామహుడు లాంటి వాడు, గొప్ప గౌరవాన్ని కలిగించేవాడు. అతడి కారణంగా మొత్తం వానర జాతికే పేరు వస్తుందయ్యా. తప్పకుండా హనుమయే సీతమ్మను చూసి వస్తాడు, నువ్వు దిగులు పడవద్దు అని స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఆంజనేయుడే గనక లేకపోతే తన పని ఏమిటి అయి ఉండేది అని రామచంద్రమూర్తికి అనిపించడం చాలా సహజమైన విషయం. అందుకని ఆంజనేయుడి వైభవాన్ని మరొక్కమారు తనివి తీరక మరొక్కమారు నోరారా ప్రశంసించి, మహర్షి హనుమను గురించి వివరించండి, రాముడే వివరించాడు నిజానికి హనుమను గురించి, అయినా మహర్షి ద్వారా వినాలని మీరు చెప్పండి ఆ మహనీయుడి వైభవం అంటే మనకేం తెలుస్తోంది? అక్కడున్న చాలామంది రాజులకు, ఇతర వానరులకు, రాక్షస రాజ్యం నుంచి వచ్చిన విభీషణుడు అతని పరివారానికి, వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి హనుమ ఏమిటో తెలియచేయాలని రాముడి ఉద్దేశం, తనకు తెలిసినా కూడా. అందుకని ఇన్ని విషయాలు తాను చెప్పి ఆ హనుమంతుని గురించి తెలుసుకోవాలన్నది చెప్పండి 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 అంటే తన మనస్సుకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని దివ్య వైభవాన్ని నిండు సభలో తాను మెచ్చుకోవడం కాదు, రాముడికి ఇష్టం కాబట్టి మెచ్చుకున్నాళ్లే. రాముడికి కష్టం తీర్చాడుగా, సీతారాముల మధ్య సారథ్యం చేశాడుగా, రాయబారం చేశాడుగా, వాళ్లకు అవకాశం కలిగించాడు, అవసరం తీర్చాడు కాబట్టి రాముడు మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటారేమో. రాముడు ప్రశంస చేయడం కాదు, మహర్షులు మెచ్చుకుంటున్నారు. మహర్షులకు తెలుసు హనుమ వృత్తాంతమంతా, హనుమ ఔన్నత్యం ఏమిటో తెలిసిన వాళ్ళు మహర్షులు తప్ప మామూలు వాళ్ళు కాదు. అందువల్ల తప్పనిసరిగా మహర్షుల నోటి వెంట హనుమ ఔన్నత్యాన్ని అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయాలని రామచంద్రమూర్తి ఉద్దేశం అనిపిస్తుంది మనకి. లేకపోతే అన్ని విషయాలు తానే చెప్తున్నాడు ఒక పక్కన, ఇంకా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అగస్త్యుడు మాట్లాడే అవకాశం ఇవ్వనట్లుగా ఆయనే మాట్లాడుతున్నాడు, మీరు చెప్పండి అంటున్నాడు మాట్లాడుతున్నాడు.
ఎందుకు ఇంతగా మాట్లాడి మళ్ళీ అగస్త్య మహర్షిని చెప్పమంటున్నాడని ఆలోచిస్తే హనుమ పట్ల రామచంద్రమూర్తికి అంత ప్రేమ ఉందన్నమాట. ఒక మహాకవి అంటాడు, అతులిత శక్తిమంతుడు మహామతిమంతుడు కాంచన స్ఫురద్యుతియుతుడు ఆత్మ సంయమి మహోజ్వల దివ్య పరాక్రముండు. హనుమంతుడి లక్షణాలన్నీ ఏకరూపు పెట్టాడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం అనే శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన రచన. అతులిత శక్తిమంతుడు మహామతిమంతుడు కాంచన స్ఫురద్యుతియుతుడు ఆత్మ సంయమి మహోజ్వల దివ్య పరాక్రముండు. వీటితో పాటుగా సుస్థితుడగు జ్ఞానవిత్తముడు ధీరుడు సద్గుణి అంజనాసుతుండు అతనికి చెల్లు నిన్నెరుగ అన్యులకెట్టులు సాధ్యమయ్యడు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తితో అంటాడు, నీ గురించి తెలియాలంటే ఎవరికి తెలుస్తుందయ్యా? ఆంజనేయుడికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులు ఎలా తెలుసుకోగలరు? రామతత్వాన్ని పరిపూర్ణంగా తెలిసినవాడు లోకంలో ఎవడైనా ఉన్నాడు అంటే హనుమ మాత్రమే. అతడికే సాధ్యం. ఆ విషయాన్ని అన్ని విషయాలు బాగా తెలిసిన మహానుభావుడైన వశిష్ఠుడే తెలియజేశాడు. ఇలా ఆంజనేయుడి ఔన్నత్యం బహుధా ప్రశంసకు పాత్రమైన ఔన్నత్యం కాబట్టి ఆంజనేయుడి ఔన్నత్యమేమిటో నిండు సభలో వెల్లడి కావాలని బహుశా రామచంద్రమూర్తి భావించి ఉంటాడు. అందుకని మహర్షి మీరు చెప్పండి, మీరు చెప్పండి అంటున్నాడు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. అగస్త్య మహర్షి అన్నాడు, రామచంద్ర నువ్వు చెప్పిన మాటలన్నీ యథార్థమే సుమా. సత్యమే తత్ రఘుశ్రేష్ఠ యద్బ్రవీషి హనూమత నబలే విద్యతే తుల్యో నగతౌ నమతౌ పరః. బుద్ధి విషయంలో కానీ, గమన వేగం విషయంలో కానీ, బల పరాక్రమాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ హనుమతో సమానమైన వాడు ఈ లోకంలో మరొక్కడు ఎవడూ లేడు సుమా. అయితే అమోఘ శాపైహి శాపస్తు దత్తోస్య ఋషిభిః పురా. పూర్వం ఒకప్పుడు ఋషులందరూ ఈ ఆంజనేయుడికి ఒక విచిత్రమైన శాపాన్ని ఇచ్చారు. ఆ శాపం కారణంగా నవేత్తాహి బలం ఏన బలీసన్ అరిమర్దన. శత్రు సంహార సామర్థ్యం పరిపూర్ణంగా ఉన్నప్పటికీ అంత బలం ఉన్నా కూడా నవేత్తా, ఆ విషయం ఆయనకి తెలియదు. తనకు ఎంత బలం ఉందో తనకు తెలియనివాడు. తన బలము తనకే తెలియనివాడు ఆంజనేయుడు. వాలిని తానే సంహరించగలిగిన శక్తి ఉన్నా ఆ విషయం తెలియదు. రావణాసురుణ్ణి కూడా అవసరమైతే సంహరించగల శక్తి ఉంది, అయినా ఆయనకి తెలియదు. ఎవరైనా గుర్తు చేయాలి, ఇలాంటి ఒక చిత్రమైన ఒక శాపం ఉందయ్యా ఆయనకి, మహర్షులు ఇచ్చిన శాపం, అందువల్ల తెలుసుకోలేకపోయాడు. ఆ శాపం ఎందుకు వచ్చింది, ఆ వివరాలు చెప్తాను, వినమంటున్నాడు. మేరుపర్వత ప్రాంతానికి రాజుగా ఉన్నవాడు కేసరి అనే ఒక మహానుభావుడు. అతని భార్య అంజనాదేవి. ఆ దంపతులకు వాయుదేవుని అంశతో కుమారుడు కలిగాడు. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆయనకి ఆంజనేయుడు అని పేరు వచ్చింది. పుట్టి పుట్టగానే బాగా ఆకలి వేసింది. అన్ని వైపులా చూశాడు, ఆకలి ఎలా తీర్చుకోవాలి అని తల్లి పక్కన కనపడలేదు. అన్ని వైపులా చూస్తే ఆకాశమండలంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబం కనపడింది. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, మిగతా సమయం అంతా తెల్లగా ఉంటాడు. ఉదయిస్తున్న సమయంలో మాత్రం ఎర్రగా ఉంటాడు, మళ్ళీ అస్తమించే సమయంలో కూడా ఎర్రగా ఉంటాడు. బాగా ఎర్రగా గుండ్రంగా ఉన్న పెద్దగా ఉన్న సూర్యబింబాన్ని చూసి ఓ పండు అనుకున్నాడు. చిన్నపిల్లవాడు కదా, ఎగిరాడు. వసుచరిత్ర కావ్యంలో భట్టుమూర్తి అంటాడు, తరుణార్క కబళనోద్ధతి పూనెనెవాడు రుచులచే ఫల మోహ రుచులచేత. అది పండనే కోరికతో, అది పండయి ఉంటుందనే అభిప్రాయంతో, ఆ పండు తినాలనే కోరికతో అక్కడికి పరిగెత్తాడు. ఆ కాంతి చూసి, ఆ వెలుగు చూసి, ఆ రంగు చూసి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని కబళనోద్ధతి పూనే, దాన్ని ఒక ముద్దగా చేసుకుని మింగేద్దామని వెళ్ళట. తరుణార్క కబళనోద్ధతి పూనెనెవ్వాడు రుచులచే ఫలమోహ రుచులచేత అన్నారు. ఆంజనేయుడు చేసిన ఘనకార్యాలన్నీ ఏకరూపెడుతూ ఆంజనేయుడికి నమస్కారం అన్నాడు.
మంజులస్వాంతు హనుమంతు మది దళంతు అని ఆంజనేయుడిని ప్రార్థించి ఆయన కావ్యరచన చేశాడు. నన్ను శ్రీరామ పదారవింద భజనానందునని చెప్పుకున్నాడు, కానీ రామభక్తి ఎంత ఉందో భట్టుమూర్తికి అంతగా హనుమద్భక్తి కూడా ఉంది. ఆ హనుమంతుడి పట్ల అపారమైన భక్తితో ఆయన విశేషాలన్నీ చెప్పాడు. హనుమంతుడు చేసిన ఘనకార్యాలు ఇన్ని అన్నీ ఉన్నాయా, అపారమైన ఘనకార్యాలు పుడుతూనే ఈ ఘనకార్యం చేశాడు అన్నాడు. అలా ఆకాశంలోకి ఎగిరాడు. తదా ఉద్యంతం వివస్వంతం జపా పుష్పోత్కర ఉపమం దదర్శ ఫలలోభాజ్యహి ఉత్పపాత రవిం ప్రతి. ఆ సూర్యుడి మీదకి ఎగిరాడు. ఆనాడు సూర్యగ్రహణం వచ్చే రోజు. రాహు సూర్యుణ్ణి మింగడానికి వచ్చాడు. అట్నుంచి రాహు, ఇట్నుంచి ఆంజనేయుడు, బాలుడైన ఆంజనేయుడు. రాహు చూశాడు, నేను మింగడానికి వస్తుంటే సూర్యుడిని అటుపక్క నుంచి ఇంకెవరో మింగడానికి వస్తున్నారే, ఇంద్రుడు సూర్యుణ్ణి మింగడానికి నాకు అవకాశం ఇచ్చాడు, నాకు తెలియకుండా ఇంకొకరికి కూడా ఇచ్చినటువంటి, ఇప్పుడు వాటాలు పంచుకోవాలా మేము, ఈ సంగతి ఏదో ఇంద్రుడిని కనుక్కోవాల్సిందే అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటయా ఇంత పొరపాటు చేశావు, బుభుక్షాపనయం దత్వా చంద్ర ఆర్కౌ మమ వాసవ కిమిదం యత్వయా దత్తం అన్యస్య బలవృత్రహన్. బలుడనే రాక్షసుణ్ణి, వృత్రాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన ఓ ఇంద్రదేవా, ఎంత పొరపాటు చేసావయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంటే ఆహారంగా స్వీకరించడానికి సూర్యుణ్ణి ఏర్పాటు చేసిన నువ్వు నాతో పాటు మరొకడికి కూడా ఆహారంగా ఏర్పాటు చేసేవా ఏమిటి, ఇంకొకడెవడో వస్తున్నాడే ఆ సూర్యుడిని మింగడానికి, అలాగా అదేమిటో నేను వస్తున్నా పదా, నేను నీ వెంట వస్తా కదా, ముందు నువ్వు నడు వెనకాల వస్తున్నాను అన్నాడు. సరే, వెనకాల ఇంద్రుడు వస్తున్నాడనే ఉత్సాహంతో ధైర్యంతో రాహు వచ్చాడు. ఇటుపక్క నుంచి హనుమ సూర్యుడిని సమీపించాడు, అటుపక్క నుంచి రాహు వచ్చాడు. సూర్యుడిని మింగడానికి దగ్గరికి వెళ్ళిన ఆంజనేయుడికి రాహు కనపడ్డాడు. ఈ రాహు ఎవడో చాలా బాగున్నాడే, వీడెవడో తమాషాగా ఈ సూర్యుడి కంటే ఇదే పెద్ద పండులా ఉంది అని సూర్యుణ్ణి మింగే ప్రయత్నం మానేసి రాహువును పట్టుకుందాం అనుకున్నాడు. ఇదేమిట్రా, నేను ఆహారం కోసం వస్తే నేనే ఆహారంగా మారిపోయే ప్రమాదం వచ్చిందనుకుని ఆ రాహు కంగారు పడి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్రుడు ఐరావతం మీద ముందుకొచ్చాడు. ఐరావతాన్ని చూశాడు, తెల్లగా ఉంటుంది పెద్ద ఏనుగు, ఇదేదో తెల్లని పండు పెద్దది బాగుందనుకుని ఐరావతాన్ని మింగడానికి వెళ్ళాడు ఆంజనేయుడు. అప్పుడు దేవేంద్రుడు తన దగ్గరున్న వజ్రాయుధంతో ఒక దెబ్బ వేశాడు. తత సూర్యం సముత్సృజ్య రాహుం ఫలమవేక్ష్య చ ఉత్పపాత పునర్వ్యోమ గ్రహీతుం సింహికాసుతం. ఆ తర్వాత ఐరావతం తతో దృష్ట్వా మహత్తదిదమిత్యపి ఫలం మత్వా హస్తిరాజన్ అభిదుద్రావ మారుతి. ఐరావతాన్ని తినడానికి ముందుకు వెళ్ళాడు. తన దగ్గరున్న వజ్రాయుధంతో దేవేంద్రుడు ఒక దెబ్బ వేస్తే ఆ దెబ్బకు ఆంజనేయుడు మూర్ఛపోయాడు. ఎప్పుడైతే ఆంజనేయుడు మూర్ఛపోయాడో ఆ వార్త తెలిసిందో పరిగెత్తుకుంటూ వచ్చాడు వాయుదేవుడు. ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధంతో తన కుమారుడైన ఆంజనేయుడు దెబ్బతిన్నాడని కష్టం కలిగి మనస్సుకి ఆ ఆంజనేయుడిని తీసుకుని అక్కడి నుంచి ఒక గుహలోకి వెళ్ళి లోపల ఉన్నాడు. బయట ప్రసరించడం మానివేశాడు. వాయుదేవుడి ప్రసారమే లేకపోతే ప్రాణుల బ్రతుకు అల్లకల్లోలం అయిపోతుంది. గాలి లేకపోతే బ్రతకలేము మనం. ఏమి లేకపోయినా ఆహారం లేకుండా బ్రతకచ్చు, నీరు లేకుండా బ్రతకలేము, నీరు లేకుండా కూడా కొంతసేపు ఉండొచ్చు, గాలి లేకుండా బ్రతకలేము. అందువల్ల వాయువు స్తంభిస్తే లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. తన సంచారాన్ని వాయుదేవుడు ఆపేశాడు. వాయు ప్రకోప ఉద్భూతాని నిరుచ్ఛ్వాసాని సర్వత, గాలి పీల్చడం వదలడం అనే దాని ద్వారా మాత్రమే బతికే లక్షణం కలిగిన ప్రాణులందరికీ ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. ఇంకెంతసేపు బతుకుతామో తెలీదు, అలాంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. శరీరాల కీళ్ళన్నీ దెబ్బతిన్నాయి. ఒక పక్కన వేదాధ్యయనం లేదు, యజ్ఞ యాగాది క్రతువులు లేవు, అన్నీ ఆగిపోయాయి. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇది ఎందుకు జరిగింది? ఇది వాయుదేవుడికి కోపం వచ్చింది కాబట్టి. వాయుదేవుడికి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళ అబ్బాయిని దేవేంద్రుడు దెబ్బ కొట్టాడు కాబట్టి. దేవేంద్రుడు దేవతలందరికంటే పెద్దవాడు. దేవతల్లో ఇంద్రుడి కన్నా కాస్త పెద్దవాడు ఎవడైనా ఉన్నాడంటే బ్రహ్మదేవుడు. కాబట్టి చిన్నవాళ్ళు ఎవరు ఇంద్రుడికి చెప్పలేరు, ఇంద్రుడి కంటే పైవాడు చెప్పాలి, ఆయన బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ దేవతలందరూ జరిగిన సన్నివేశం తెలుసుకుని బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏమయ్యా పరిస్థితి చూస్తున్నావు కదా,
త్వయా దత్తోయమస్మాకం ఆయుషః పవనఃపతిః రురోధ దుఃఖం జనయత్ తస్మాత్ త్వాం శరణం ప్రాప్తా. అందుకని నిన్ను శరణ వేడుతున్నావు. వాయువు ఇప్పుడు తనను తాను ఆపివేసుకున్న కారణంగా, వాయు నిరోధం కారణంగా ఎంత ప్రమాదం జరుగుతుందో గమనించావా? ఇప్పుడు నీవు కలగజేసుకుని ఆ వాయుదేవుడు మళ్ళీ ప్రసరించడానికి ఏం చెయ్యాలో ఆ ఏర్పాటు చూడవలసింది. అందుకని ప్రార్థిస్తున్నావయ్యా. ఎందుకంటే వాయు ప్రాణ సుఖం, వాయు వాయు సర్వమిదం జగత్, వాయునా సంపరిత్యక్తం నా సుఖం విందతే జగత్. లోకంలో వాయువే లేకపోతే సుఖం లేదు, వాయువు లేకపోతే ప్రాణమే లేదు. వాయువే గనక దూరమైపోతే ఈ జగత్తు స్తంభించి తీరవలసిందే. ఇంత ప్రమాదం మనకు ముంచుకొస్తోంది కాబట్టి నీవు కలగజేసుకోవలసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల ప్రార్థన విని దేవ ఇంద్రాది దేవతలందరినీ పిలిచి, మహేంద్ర జరిగింది, ఏదో జరిగింది, నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా ఇప్పుడు మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం వెంటనే వాయుదేవుడికి సంతోషం కలిగించే పని చేయాలి, మనందరం వెళదాం అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు, ఇంద్రుడు వెనకాల, మిగిలిన దేవతలందరూ ఆ వెనకాల సరాసరి. వాయుదేవుడు ఏ గుహలో కుమారుణ్ణి పెట్టుకుని ఉన్నాడో అక్కడికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు తన చేతితో ప్రేమగా ఈ ఆంజనేయుణ్ణి నిమిరాడు. వెంటనే ఆంజనేయుడు లేచి కూర్చున్నాడు. ఆయన మూర్ఛ నుంచి తేరుకున్నాడు. అప్పుడు వాయుదేవుడికి చాలా సంతోషం కలిగి అన్ని వైపులా ప్రసరించడం ప్రారంభించాడు. వాయుదేవుడు ఇలా లోకానికి కలిగిన కష్టాన్ని ఎప్పుడైతే పోగొట్టాడో, తన పట్టుదలను ఉపసంహరించుకున్నాడో, బ్రహ్మదేవుడు చాలా సంతోషించి, ఏమయ్యా వాయువు ఎలా ప్రవర్తించాడో మనం చూస్తున్నాం కదా, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతడి వల్ల దేవతలకు చాలా చాలా ప్రయోజనం నెరవేరుతుంది, భవిష్యత్తులో దేవతలకు అనేక రకాల ఉపకారాలు చేయగలిగిన మహావీరుడు కాబోతున్నాడు ఈ కుమారుడు, కాబట్టి మీరందరూ ఇతడికి అమోఘమైన శక్తులు ప్రసాదించవలసింది, ఇతడికి మంచి వరాలు ఇవ్వవలసింది అని బ్రహ్మదేవుడు వాళ్ళని కోరాడు. మొట్టమొదట దేవేంద్రుడు ముందుకొచ్చాడు. మత్కరోత్సృష్ట వజ్రేణ హనురస్య యథాహత నామ్నా వై కపిశార్దులో భవిత హనుమానితి. నా వజ్రాయుధం దెబ్బ వల్ల ఒక పక్క దవడ, హనువు అంటే దవడ, అది పెద్దదిగా కనపడుతోంది కాబట్టి దెబ్బ తగిలి ఈనాటి నుంచి హనువు కలిగిన వాడు హనుమంతుడనే పేరుతో ఇతడు పిలవబడతాడు. అప్పటి వరకు ఆంజనేయుడే ఆయన పేరు, ఇప్పుడు హనుమంతుడనే పేరు వచ్చింది. ఇత ప్రభృతి వజ్రస్య మమ అవధ్యో భవిష్యతి. ఇక నుంచి ఎవరైనా సరే నేను కానీ నా చేతిలోని వజ్రాయుధం తీసుకుని మరొకరు కానీ ఇతడి మీద ప్రయోగిస్తే వజ్రాయుధ ప్రయోగం వల్ల కూడా ఇతనికి ప్రాణాపాయం కలుగదు. ఇది దేవేంద్రుడిచ్చిన వరం. వెంటనే సూర్యుడు ముందుకొచ్చాడు. సూర్యుడు అన్నాడు, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం. నా అపారమైన తేజస్సులో నూరవ వంతు శక్తిని, వర్చస్సుని ఇతడికి బహూకరిస్తున్నాను. ఆ నూరవ వంతు వర్చస్సు ఆంజనేయుణ్ణి చేరినందువల్ల ఆంజనేయుడు అపారమైన కాంతి వైభవం కలిగిన వాడు. ఆంజనేయుడు ఎక్కడుంటే అక్కడ దివ్య కాంతులు వ్యాపిస్తున్నాయి. ఆ సూర్యునిలోని నూరవ కళనే మన సంప్రదాయంలో గొప్పదైన వర్చస్సు కలిగింది, సువర్చెల అంటారు. దీన్ని కథగా మార్చి సువర్చెలని ఒక అమ్మాయిని చేసి ఆంజనేయుడికి సువర్చెలకి వివాహం జరిగింది. సువర్చెల ఆంజనేయుల కళ్యాణం చేస్తున్నాం మనం. ఆంజనేయుడు బ్రహ్మచారిగా మాత్రమే ఉన్నాడు తప్ప వివాహం చేసుకున్నట్లుగా వాల్మీకి రామాయణంలో ఎక్కడా నిదర్శనం లేదు. మనం అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాం. సూర్యుడికి కూడా పెళ్లి చేశాం, గణపతికి పెళ్లి చేశాం, కుమారస్వామికి పెళ్లి చేశాం. ఎందుకంటే దేవతలకు పెళ్లి చేస్తే మనకు లాభం, కళ్యాణం లడ్డు వస్తుంది. తిరుపతి వెళ్ళి ఆ కళ్యాణంలో పాల్గొన్నాం అనుకోండి, పెద్ద లడ్డు వస్తుంది. దేవతల పెళ్ళిళ్ళు మనకు ఆనందం. అందుకనే పెళ్ళైన దేవతలతో పాటుగా వాళ్ళకి పెళ్ళి అయిందో లేదో మనకు అనవసరం. అయినట్టు అనుమానంగా ఉంటే ఎవరండి పెళ్లి కూతురు, పేరు తెలిసింది, వెంటనే పెళ్లి చేసేయడం ఎవరికైనా సరే. కుమారస్వామికి పెళ్ళి వల్లి దేవసేన, నిజానికి కుమారస్వామి బ్రహ్మచారి, గణపతి బ్రహ్మచారి. వినాయక చవితికి పండుగకి మనం పూజ చేస్తే బ్రహ్మచారిణే నమః. ఎవరైనా సుబ్రహ్మణ్యుడి పేరుతో అర్చన చేసేవారు, ఆ రోజంతా ఉపవాసం ఉండి అర్చన చేసేవారు, మర్నాడు ఎవరికి భోజనం పెడతారంటే బ్రహ్మచారికి భోజనం పెడతారు, సుబ్రహ్మణ్య స్వరూపుడుగా భావించి.
ఇవి తెలిసి కూడా మళ్ళీ సుబ్రహ్మణ్యుడికి వెళ్ళి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు నమస్కారం, ఆయనకు పూజ చేస్తాం మనం. ఇది ఒక మానవ నైజం. ఇదే సువర్చల ఆంజనేయుల విషయంలో కూడా జరిగింది. సువర్చస్సు సూర్య భగవానుడిలోని దివ్యమైన కాంతి వైభవంలో నూరవ వంతు కాంతి సూర్య భగవానుడు ప్రసాదించాడు, అది ఆంజనేయుడికి వచ్చింది. దాన్నే సువర్చల అన్నారు తప్ప సువర్చల అనే అమ్మాయి లేదు. ఓ రోజు కళాశాలలో పాఠం చెప్పేసి స్టాఫ్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, గురువుగారు గురువుగారు అశోకుడి భార్య పేరు విజయలక్ష్మి కదా అని అడిగింది. ఏంటి అశోకుడి భార్య ఒక ఉన్నట్టు ఆవిడకు పేరున్నట్టు ఎక్కడ చరిత్ర పుస్తకాల్లో లేదే, నువ్వెక్కడ సంపాదించావమ్మా, ఎవరు చెప్పారు అని. ఇదిగోండి మాస్టర్ ఈ పుస్తకంలో ఉంది చూడండి, కళింగ యుద్ధం హోరాహోరీగా జరిగింది, అందులో విజయలక్ష్మి అశోకుణ్ణి వరించింది అని ఉంది అని చూపించింది. కళింగ యుద్ధంలో విజయలక్ష్మి అశోకుణ్ణి వరించడం ఎలాంటిదో సువర్చల ఆంజనేయుడి భార్య కావడం, వల్లీ దేవసేన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడి భార్య కావడం, మరి సిద్ధి బుద్ధి గణపతి భార్య కావడం కూడా ఇలాంటివే. ఆలంకారికమైన ఒక ప్రయోగం అది. ఆ విశేషం ఇక్కడ తెలుస్తోంది మనకి. దదామి శతికాం కళాం యదాతు శాస్త్రాణ్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి. ఇప్పుడు ఇంకా చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, కాస్త 8 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేయడానికి కావలసిన బలం వస్తుంది, తెలివి వస్తుంది, తగిన అర్హత వస్తుంది, వయస్సు వస్తుంది. అప్పుడు తదా అస్య శాస్త్రం దాస్యామి ఏన వాగ్మీ భవిష్యతి. నేను బాధ్యత పడి ఈ పిల్లవాడికి అన్ని శాస్త్రాలు ప్రబోధిస్తాను, దానివల్ల ఇతడు గొప్ప వాక్ పటిమ కలిగిన వాడు అవుతాడు. వాక్పటుత్వం ఆంజనేయుడికి బాగా ఉంది, ఆంజనేయుడిని స్మరిస్తే మనకు కూడా వస్తుంది అన్నారు. అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆ వాక్పటుత్వం శాస్త్ర విజ్ఞానం ద్వారా వస్తుంది, ఆ శాస్త్ర విజ్ఞానాన్ని నేను అనుగ్రహిస్తాను ఇతడికి, నేను నేర్పుతాను అన్నాడు సూర్యభగవానుడు. నచ ఆస్య భవిత కశ్చిత్ సదృశ శాస్త్రదర్శనే. శాస్త్ర పరిజ్ఞానం విషయంలో ఇతడితో సమానమైన వారు మరొక్కరు ఎవరు లేరు, అంతటివాడుగా ఇతడిని నా శిష్యుడిగా స్వీకరించి తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు సూర్యుడు. వరుణుడు వచ్చాడు. వరుణుడు పడమటి దిక్కునకు అధిపతి, దిక్పాలకుల్లో ఇంద్రుడి తర్వాత ముఖ్యమైన వాడు. ఆ వరుణుడు అన్నాడు, నాస్య మృత్యుర్భవిష్యతి వర్షాయుత శతేనాపి మత్పాశాత్ ఉదకాదపి. వరుణుడు జలరూపంలో ఉంటాడు, పైనుంచి కురిసే వర్షం కానీ మనకు ఎక్కడ కనిపిస్తున్న జలమైన వరుణదేవుని యొక్క రూపం. అందువల్ల ఏ నీళ్లల్లో ఇతడు పడినా లేక వరుణ పాశాలతో ఎవరైనా ఇతన్ని బంధించే ప్రయత్నం చేసినా వర్ష అయుత శతేన అపి. అయుతం అంటే 10,000, 10,000 ఇంటూ 100 అంటే కోట లక్షలాది సంవత్సరాలు. ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా నా అస్య మృత్యుర్భవిష్యతి. వరుణ పాశాల వల్ల కానీ జలం వల్ల కానీ ఇతనికి ఎన్ని యుగాలు గడిచినా ఏ విధమైన మృత్యువు సంభవించదు. ఇది వరుణదేవుడిచ్చిన వరం. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. యముడొచ్చాడు. యముడన్నాడు, అవధ్యత్వం మమ దండాత్ అరోగిత్వం చ నిత్యశః. యమదండం వల్ల కూడా ఇతడికి ఏ విధమైన మృత్యువు చేకూరదు. యమదండాన్ని కూడా ఇతడు లెక్క చేయడు. వరం దదామి సంతుష్టః అవిషాదం చ సంయుగే. ఇతనికి ఒక గొప్ప వరం ఇస్తున్నానయ్యా, ఇతడు ఎప్పుడూ ఆరోగ్యంతోనే ఉంటాడు, ఎప్పుడూ ఏ విధమైన రుగ్మతలు ఇతన్ని దరిచేరవు, ఇతన్ని ఆశ్రయించిన వారికి కూడా ఆరోగ్యం లభిస్తుంది. దాంతోపాటుగా ఏ యుద్ధం చేసినా ఏ యుద్ధంలోనూ ఎన్నడూ నిరుత్సాహపడి దిగులుపడి బాధపడవలసిన పరిస్థితి ఆంజనేయుడికి రానే రాదు. ఏ యుద్ధమైనా చేశాడా ఇతడికే విజయం, ఇతడిదే పైచేయిగా ఉంటుంది. ఇలాంటి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నానన్నాడు దక్షిణ దిక్కునకు నాయకుడైన యముడు. ఆ తర్వాత ఉత్తర దిక్కునకు అధిపతి కుబేరుడు. కుబేరుడు వచ్చాడు. కుబేరుడి ఆయుధం ఒక గదాదండం. కుబేరుడు అన్నాడు, గదేయం మామికాచయనం సంయుగే నవధిష్యతి. నా చేతిలోని గదాదండాన్ని ప్రయోగించినా కూడా ఏ యుద్ధంలోనూ ఆ గదాదండము ఇతన్ని సంహరించదు సుమా, ఇతడికి ప్రాణాపాయం లేదు.
దిక్పాలకుల్లో ప్రముఖులైన వాళ్ళు ఈ విధంగా వరాలు ఇచ్చిన తర్వాత శివుడు వచ్చాడు ముందుకి. శివుడు అన్నాడు, మత్తో మదాయుధానాం చ నవధ్యోయం భవిష్యతి. నా వల్ల కానీ నాకు సంబంధించిన ఆయుధమైన త్రిశూలం వల్ల కానీ ఇతడికి మరణము లేకుండా ఉండుగాక. విశ్వకర్మ వచ్చాడు దేవశిల్పి, దేవతలందరికీ కావలసిన అస్త్రాలు శస్త్రాలు తయారు చేసి ఇచ్చేవాడు ఆయన. అన్ని రకాల ఆయుధాలు ఆయన తయారయ్యే. ఆయన అన్నాడు, మత్కృతాని చ శస్త్రాణి యాని దివ్యాని సంయుగే తై అవధ్యత్వమాపన్న చిరజీవీ భవిష్యతి. నేను తయారు చేసిన ఏ రకమైన ఆయుధాలు ఆంజనేయుణ్ణి బాధించవు. ఇంకా ప్రపంచంలో ఏ ఆయుధం ఆయన బాధించదు. కుబేరుడి ఆయుధం, ఈశ్వరుడి ఆయుధం, బ్రహ్మదండం, ఈ యమదండం, దేవేంద్రుడి వజ్రాయుధం మాత్రమే కాదు, ఇంకా ఏమైనా కొన్ని ఆయుధాలు మిగిలిపోయి ఉంటే అన్ని ఆయుధాలు తయారీ చేసిన ఫ్యాక్టరీ కలిగిన వాడు విశ్వకర్మే కాబట్టి మా ఫ్యాక్టరీలో తయారయ్యే ఏ ఆయుధము కూడా ఆంజనేయుణ్ణి ఏమీ చేయజాలదు. విశ్వకర్మ వరమిచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, సర్వేషాం బ్రహ్మదండానాం అవధ్యోయం భవిష్యతి దీర్ఘాయుశ్చ మహాత్మా చ అమిత్రాణాం భయకరః మిత్రాణాం అభయంకరః. ఈ హనుమను బ్రహ్మదండము కూడా ఏమీ చేయజాలదు, ఇతడు దీర్ఘాయు అవుతాడు. అంతేకాదు అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకరః. శత్రువులకు భయాన్ని కలిగించేవాడుగా ఉంటాడు, మిత్రులకు భయాన్ని పోగొట్టేవాడుగా ఉంటాడు. అజేయో భవితా పుత్రః తవ మారుత మారుతి. తవ పుత్రః మారుతి, నీ కుమారుడైన ఈ మారుతి, ఓ వాయుదేవా, అజేయుడు సుమా, ఎప్పుడు ఎవరి చేత ఇతడు జయింపబడడు, ఇతడిదే విజయం. అంతేకాదు కామరూప కామచారీ కామగః ప్లవతాంవరః భవత్యవ్యాహతగతి కీర్తిమాంశ్చ భవిష్యతి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలడు, ఎలా కావాలంటే అలా సంచారం చేయగలడు. కామరూపము, కామచారణము, కామగమనము, ఇతడు వానర వీరులలో శ్రేష్ఠుడు కాగలుగుతాడు. ఇవన్నీ నేను ప్రసాదిస్తున్నాను. భవతి అవ్యాహత గతి, ఇతడు ఏ మార్గంలో ప్రయాణించాలనుకున్నా ఇతనికి అడ్డుండదు. కీర్తిమాంశ్చ భవిష్యతి, అపారమైన కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు అవుతాడు నీ కుమారుడైన ఈ ఆంజనేయుడు. ఓ వాయుదేవా, రావణోత్సాదనార్థాని రామ ప్రియకరాణి చ. రావణుడి దురాగతాలను అడ్డుకుని రావణుణ్ణి హింసింపజేయడానికి, రామచంద్రమూర్తికి సహకరించడానికి ఇతడి దగ్గర ఉన్న శక్తులన్నీ వినియోగపడతాయి అని బ్రహ్మదేవుడు ఆనాడు తెలియచేశాడు. ఇలా దేవతలందరూ అనేక రకాల దివ్య శక్తులు వరాలు ఇవ్వడంతో పాటు తమ తమ ఆయుధాలు అస్త్రాలు శస్త్రాలు ఏవి హనుమపై పనిచేయకుండా ఉండుగాకనే గొప్ప వరాలు ఇచ్చారు. అందువల్ల రామచంద్ర, నీవన్నట్లుగా పుడుతూనే ఆంజనేయుడు చాలా గొప్పవాడు, పుట్టి పుట్టగానే అలా ఎగిరిపోయి సూర్యబింబాన్ని పట్టుకోవాలని ఎవరనుకుంటారయ్యా. ఈ సహజమైన బలానికి తోడు వరాలు సహకరించాయి. దేవతా సంబంధమైన ఏ అస్త్రాలు శస్త్రాలు ఇతన్ని బాధించకుండా ఉండే దివ్య స్థితి ఇతడికి లభించింది. దీర్ఘ ఆయుర్దాయం లభించింది. ఎన్నడూ ఏ యుద్ధంలోనూ ఇతడు నిరాశ చెందవలసిన పరిస్థితి రాకుండా ఉండే గొప్ప వరాన్ని పొందాడు. అందువల్ల ఆంజనేయుడు అమరుడు, అజేయుడు, ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే నీవడిగిన సందేహం, మరి ఇంతటి వాడు వాలి వల్ల సుగ్రీవుడు అనేక రకాల బాధలు పడుతుంటే కేవలం ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండిపోయాడేమిటి, ఇంత బలం ఉంది కదా, వాలి నిన్ను మొట్టుకాయలు వేసి పరిస్థితిని సరిచేయవచ్చు కదా అని కదా అడుగుతున్నావు. దానికి ఒక కారణం ఉందయ్యా. అదేమిటంటే ఇన్ని వరాలు వచ్చేసాయి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఆంజనేయుడు ఆ మేరుపర్వత ప్రాంతంలో తిరుగుతున్నాడు, అక్కడ మహర్షులు ఉన్నారు, వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు. ఆంజనేయుడికి చాలా ఎక్కువ బలం వచ్చేసింది కదా, ఇప్పుడు పిల్లవాడు, బలం వచ్చింది కానీ బలాన్ని ఎలా వినియోగించాలో మాత్రం తెలియదు. అందుకని ఈ బలాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ఆ అల్లరి ఎవరి విషయంలో చేస్తున్నాడు, తపస్సులు చేసుకుంటున్న ఋషుల విషయంలో అల్లరి మొదలుపెట్టాడు. ఇద్దరు ఋషులు తపస్సు చేసుకుంటుంటే వాళ్ళ ఝాసలో వాళ్ళు ఉంటారు,
వాళ్ళ పంచగోచి తీసి, వీళ్ళ పంచగోచి తీసి రెండు ముడి పెట్టేవాడు, వాళ్ళ పిలక వీళ్ళ పిలక ముడి పెట్టేవాడు. వాళ్ళ కమండలాలు వాళ్ళు కళ్ళు తెరిచేపటికి కనపడకుండా పైన చెట్ల కొమ్మలకు అందకుండా ఎత్తుగా వేళ్లాడ తీసేవాడు. వాళ్ళ దండాలన్నీ విరగొట్టేవాడు. వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయడానికి రెండు రకాల వాటిని ఉపయోగిస్తారు. రెండు ఆ గరిట ఒక దానిలో నుంచి నెయ్యి తీసి రెండో దానిలో పోసుకుంటారు, అది పట్టుకుని అందులో వేస్తారు. శృక్ శ్రవం అని అంటారు. వాటి రెండు విరగొట్టడం మొదలుపెట్టాడు. ఇలా మహర్షులకు అనేక రకాల కష్టాలు అల్లరి చేష్టల ద్వారా కలిగించడం ప్రారంభించాడు. వాళ్ళు చూశారు, ఇతడు మన వాయుపుత్రుడు, మన వాళ్లకు చెందినవాడు, జరిగిన కథంతా వాళ్లకు తెలుసు, దేవతలందరి వల్ల వరాలు పొందినవాడు, ఇతన్ని ఏం అనడానికి వీల్లేదు. అలా అని ఇతన్ని అదుపు చేయకుండా ఉండడానికి వీల్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది, యజ్ఞాలు సాగటం లేదు, తపస్సు నడవటం లేదు, చాలా కష్టాలు కలుగుతున్నాయి. అందుకని ఇతడి వల్ల మనకు ఇబ్బంది లేకుండా ఉండాలి, కానీ అతడికి నష్టం కలగకూడదు అని బాగా ఆలోచించి, తద్దీర్ఘకాలం వేత్తాసి న అస్మాకం శాపమోహిత యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. ఓ ఆంజనేయుడా, నీకు ఒక శాపం ఇస్తున్నావయ్యా, నీ బలము దీర్ఘకాలం పాటు నీకు తెలియకుండా ఉండుగాక. రెండేళ్ల, నాలుగేళ్ల, పదేళ్ల కాదు, ఎల్లకాలము నీ బలం ఏమిటో నీకు తెలీదు. నీకింత బలం ఉందనే విషయం నువ్వు మర్చిపోతావు. ఏమీ బలం లేని వాడి వలె, మామూలు వాడి వలె ఉండిపోతావు నువ్వు. కానీ యదాతే స్మార్యతే కీర్తి, నీ బలాన్ని, నీ గొప్పతనాన్ని, నీ పరాక్రమాన్ని, నీ ఔన్నత్యాన్ని ఎవరైనా ప్రశంస చేస్తే, నువ్వు ఇంతటి వాడి అంతటి వాడి నీ సంగతి తెలియదా అని ఎవరైనా గుర్తు చేస్తే, తదాతే వర్ధతే బలం, అప్పుడు నీ బలం చాలా చాలా పెరుగుతుందయ్యా అని ఓ చిత్రమైన శాపాన్ని ఇచ్చారు. అందుకనే సముద్ర లంఘనం చేయడానికి సంపాతి చెప్పింది. వీళ్ళంతా ఆ స్వయంప్రభ గుహలో నుంచి బయటకు వచ్చారు. వానర వీరులందరూ దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసే వానరులంతా అక్కడ కూర్చున్నారు. కూర్చుండే 100 యోజనాలు విస్తీర్ణం ఇది సముద్రం. ఈ 100 యోజనాలు ఎవరైనా దాటి వెళితే సీతని చూడొచ్చు, సీత లంకలో ఉంది, నాకు కనపడుతోంది అని చెప్పాడు సంపాతి. జటాయువు సోదరుడైన పక్షి, పెద్ద గ్రద్ద, గ్రద్ద చాలా దూరం చూడగలుగుతుంది, అందుకని చూసి చెప్తున్నాను అన్నాడు. మరి సీత అక్కడ ఉంది, వెళ్ళాలి, సముద్రాన్ని దాటాలి. అంగదుడు వెంటనే నాయకుడు కాబట్టి, అబ్బాయి ఎవరెంత దూకుతారో చెప్పండి అన్నాడు. గజుడున్నాడు, గవయుడున్నాడు, గవాక్షుడున్నాడు, గంధమాదనుడున్నాడు, శరభుడు, మహీంద్రుడు, ద్విధుడు, నీలుడు, నలుడు, జాంబవంతుడు, అంగదుడు, ఆంజనేయుడు, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. గజుడు, గవయుడు, గవాక్షుడు వరుసగా నేను 10, నేను 20, నేను 30, నేను 40, ఇలా లెక్కలు చెప్తున్నారు. 99 దూకినా ఒకటే, 1 దూకినా ఒకటే, ఫలితం ఏం లేదు. అంకెలో తేడా తప్ప ఫలితం మాత్రం ఒకటే. వాడు తిమింగలాలు తినేస్తాయి వాడిని, వాడు సముద్రంలో పడిపోతాడు. వీళ్ళు ఉపయోగం లేని బలాల వివరాలు చెప్తున్నారు. మేము 10, మేము 20, మేము 30. జాంబవంతుడు ఏదో, నేను పెద్దవాడిని అయిపోయాను కదా, అందువల్ల కానీ లేకపోతే క్షణంలో తిరిగి వచ్చేవాడిని, శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి త్రివిక్రముడుగా మారిపోయి సమస్త సృష్టిని ఆక్రమించుకున్నప్పుడు ఆయన చుట్టూ రేపపాటు కాలంలో 3 సార్లు ప్రదక్షిణం చేసిన వాడిని అయ్యా నేను, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదా అన్నాడు. ఆ తర్వాత అంగదుడు అన్నాడు, నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను. ఏం లాభం? అంగదుడిని కూడా వెతకడానికి ఇంకెవరన్నా వెళ్ళాలి, సీతను వెతకడానికి అంగదుడు, అంగదుడిని వెతకడానికి మరొకడు వెళ్ళాలి, ఉపయోగం ఉంది, తిరిగి రావాలిగా. అందువల్ల నువ్వు వెళ్ళడానికి వీల్లేదయ్యా, పైగా నాయకుడు చేసేవాడుగా ఉండకూడదు, చేయించేవాడుగా ఉండాలి. 10 పనులు పర్యవేక్షించాలి తప్ప ఏదో ఒక పని చేస్తూ కూర్చోకూడదు. మామూలు వాళ్ళు పనులు చేస్తారు, నాయకుడు పనులు చేయించాలి. చేయిస్తే 10 రకాల పనులు చేయించగలడు, కాబట్టి నాయకుడైన వాడు కదలకూడదు. అందుకని నువ్వు కూడా వెళ్ళకూడదు. అవును కానీ ఇంతకీ మన హనుమంతుడేడి, ఎక్కడున్నాడు, మన వాళ్ళంతా మాట్లాడుతున్నారు, మనవాడు కనపడ్డే అనుకుంటే ఆంజనేయుడు వీళ్ళందరికీ దూరంగా ఆ సముద్ర తీరంలో ఒక కొండరాయి ఉంటే దాని మీద కూర్చుని ఇలా చేయిపెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. జాంబవంతుడు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, గతిర్వేగశ్చ తేజశ్చ, వేగంలో కానీ అపారమైన శక్తిలో కానీ గరుత్మంతుడితో సమానమైన సామర్థ్యం కలిగిన వాడివి నీవు మాత్రమే సుమా. ఇప్పుడు 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన ఈ సముద్రాన్ని దాటాలి అంటే గరుత్మంతుడికి చెల్లుతుంది, నీకు చెల్లుతుంది. గరుత్మంతుడు మన బృందంలో లేడు కదా, ఉన్నవాడివి నువ్వే, కాబట్టి నువ్వు దూకాలి గదటయ్యా. పైగా అంగుళీయకాన్ని రామచంద్రమూర్తి చేతిలో నుంచి స్వయంగా తీసుకుని సీతాన్వేషణకు బాధ్యత పడినవాడివి. అంటే 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటే శక్తి నీకే ఉంది.
దూకి ఆ అన్వేషణ సాగించవలసిన బాధ్యత నీకుంది. శక్తి బాధ్యత రెండూ కలిగిన వాడివి, ఇలా మౌనంగా ఉంటావేమిటయ్యా, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని ఆయన కథంతా గుర్తు చేసి ఆయన బలాన్ని ఆయనకు జ్ఞాపకం చేశాడు జాంబవంతుడు. ఇప్పటివరకు హనుమంతుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నీ బలము నీకు తెలియకుండా ఉండుగాక అని చిన్నప్పుడు మహర్షులు ఇచ్చిన శాపం. ఎంత చిత్రమో చూడండి, మన పురాణాల్లో ఇతిహాసాల్లో శాపాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, వరాలు కూడా గమ్మత్తుగానే ఉంటాయి. వరాలు వరాల్లాగా పైకి కనిపిస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని వరాలు శాపాలంటివి. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఒక వరం ఉంది, ఇంట చావకూడదు, బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, నరుల వల్ల చావకూడదు, మృగాల వల్ల చావకూడదు, అస్త్రాల వల్ల చావకూడదు, శస్త్రాల వల్ల చావకూడదు. ఇది ఇలాంటి గొప్ప వరం, అది పైకి వరంలా కనిపిస్తోంది. ఆ వరాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే నరుడు మృగము కలిసిన రూపం వల్ల పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంట బయట కాని గడప మీద పెట్టి అస్త్రాలు శస్త్రాలు కాని గోళ్లతో చీల్చి వీడిని చంపేయచ్చు. అంటే అతడు ఎలా చావాలో నిర్ణయించే శాపమే తప్ప అది వరం కాదు. వరం పేరుకి పైకి వరం అది. అంటే మన పురాణాల్లో కొన్ని వరాలు పైకి వరాల్లా కనిపిస్తాయి, అవి శాపాలు అనమాట. అంటే వాడు ఎలా చావాలో ఉంది ఆ వరంలో, వాడు తెలియక వరం అనుకున్నాడు పాప. ఆంజనేయుడికి శాపం వచ్చింది, ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నీ బలము నీకు తెలియకుండా ఉండుగాక. ఎవరి బలం వారికి తెలియకపోతే, ఎవరి తెలివి వారికి తెలియకపోతే, ఎవరి సామర్థ్యం వారికి తెలియకపోతే ఎన్నడూ జీవితంలో అహంకారం ప్రవేశించే అవకాశమే లేదు. అహంకారం రాకుండా ఉండడం కన్నా గొప్ప వరం ఏం కావాలండి? మానవుడికి అన్నింటికంటే గొప్ప వరం ఏమిటంటే వాడి మనస్సులో జీవితంలో ఎప్పుడూ అహంకారం ప్రవేశించకుండా ఉండాలి. అహంకారం ఎప్పుడు వస్తుంటేనే ఇంతటి వాడిని అనుకుంటే వస్తుంది. తన బలం తనకు తెలిస్తే, తెలిసిన ఉన్న బలానికి తోడు ఇంకా చాలా ఉందనుకుని వీడు విర్రవేగడం మొదలు పెడతాడు. దీనివల్ల ఏదో కూడని పని చేస్తాడు, అవతల వాడు ఎవడో చావగొడతాడు, దెబ్బ తగులుతుంది. అందువల్ల మానవుడి పతనానికి అహంకారం ప్రధానమైన కారణం కాబట్టి, ముఖ్యమైన కారణాల్లో అహంకారం కూడా ఒకటి. అందువల్ల ఆ అహంకారము ఎన్నడూ హనుమ మనస్సులో ప్రవేశించే అవకాశమే లేదు. పైకి శాపము వలె కనిపించే అద్భుతమైన వరం. ఎప్పుడైతే జాంబవంతుడు ఇంతటివాడివి అంతటివాడివి, నువ్వు ఇలా మౌనంగా ఉంటావా, ఇలా కూర్చుంటే ఎలాగయ్యా అనేటప్పటికీ ఆంజనేయుడికి తన బలం తనకు గుర్తొచ్చింది. అప్పుడు ఈ కార్య సాధనకు ఉద్యమ రూపంలో ముందుకొచ్చాడు ఆంజనేయుడు. కేవలము హనుమంతుడు ఆ సమయంలో తన బలం తనకు తెలియని కారణంగా మాత్రమే ఉన్నాడా అంటే అది కూడా నిజం కాదు అనిపిస్తుంది. హనుమంతుడు గొప్ప మతిమంతుడు. ఈ కోతులన్నీ ఏం చేస్తున్నాయి, దూకే బలాన్ని గురించి ఆలోచిస్తున్నాయి. నేను 10, నేను 20, నేను 30, నేను 40, ఈ బలాల లెక్క ఎందుకండి? బలం ఉంటే దూకుతాడు, లేకపోతే మానేస్తాడు. 4 సార్లు చెబితే బలం పెరుగుతుందా, 10 అని 10 సార్లు అంటే 100 యోజనాలు దూకగలుగుతాడా? అది కుదిరే పని కాదే. అందువల్ల ఈ లెక్కలు చెప్పే ఉపయోగం ఉంటే దూకాలి, లేకపోతే మానేయాలి. కాబట్టి ఆలోచించవలసింది, నేను ఎన్ని యోజనాలు దూకుతాను, నేను 80 దూకుతాను మిగతా 20 సంగతి ఏమిటి, నేను 20 దూకుతాను మిగతా 80 సంగతి ఏమిటి అంటే లాభం లేదు. దూకితే 100 దూకాలి, దూకే శక్తి ఉంటే దూకాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. ఆలోచించవలసింది ఏమిటంటే దూకిన తర్వాత ఏం చెయ్యాలి. సముద్రాన్ని దూకడం మాత్రమే కాదు, ఏ కార్యరంగంలోకి దూకినా ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు, మనం ఏ పనిలో అడుగు పెట్టినా అడుగు పెట్టిన తర్వాత, పని మొదలుపెట్టిన తర్వాత ఏం చేద్దామని ఆలోచించకూడదు. అన్నీ బాగా ఆలోచించుకుని దూకాలి. కార్యరంగంలోకి దూకే ముందు ఆలోచించాలి, కానీ దూకిన తర్వాత ఆలోచిస్తూ కూర్చోవడం కుదరదు. అవతలకి వెళ్ళాం, 10 మంది రాక్షసులు వచ్చి మీద పడ్డారు, వాళ్ళతో యుద్ధం చేయాలా వద్దా? ఏమో వాళ్ళ బలమేమిటో, వాళ్ళ ఆయుధాల విధానాలు ఏమిటో, పోని పారిపోయి దాక్కుందాం అంటే లంకానగరంలో రహస్యమైన చోటు ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, కానీ మనకు తెలుస్తుందా? కాబట్టి పారిపోయి దాక్కోవడం కుదురుతుందా? ఆ రహస్యమైన స్థావరం తెలిసేటంత వరకు యుద్ధం రాకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి కదా. చేయాలంటే ఏం చేయాలి? ఇవన్నీ అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తే కుదరదు. 100 మంది రాక్షసులు మీద పడ్డారు, అబ్బాయి ఒక 1/2 గంట టైం ఇవ్వండి నాకు, మీతో యుద్ధం చేయాలా లేదా అని ఆలోచించుకోకుండా వచ్చాను, ఆలోచించుకున్న తర్వాత యుద్ధం ప్రారంభిద్దాం అంటే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి అక్కడికి దూకిన తర్వాత ఆలోచన మొదలుపెట్టడం కుదరదు. ముందు ఆలోచన, తరువాత ఆచరణ. ముందు ప్రణాళిక, తరువాత ప్రయత్నం. ప్రణాళిక లేకుండా ప్రయత్నం మొదలు పెడితే అలసట మిగులుతుంది, ప్రణాళిక మాత్రమే ఉండి ప్రయత్నం లేకపోతే ప్రయోజనం ఉండదు. మానవుడు ఏ పని సాధించాలన్నా మొదట ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళికకు అనుగుణమైన ప్రయత్నం ఉండాలి. ప్రణాళిక సరిగ్గా వేయలేదు, ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు, ఊరికే శ్రమపడుతూ ఉంటాడు, ఫలితం రాదు. ప్రణాళిక బాగా వేశాడు కానీ అసలు ప్రయత్నం చేయడు,
ఏం లాభం? ప్రణాళిక వల్ల ఉపయోగం ఏముంది? రెండూ కావాలి. ప్రయత్నం ప్రారంభించడానికి ముందు ఆంజనేయుడి మనస్సులో ప్రణాళిక రచన జరుగుతున్నది, వ్యూహ రచన జరుగుతున్నది. అతడు మౌన ముద్రలో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నాడు, యథార్థంగా ఆంజనేయుడు ఆ సమయంలో ధ్యానముద్రలో ఉన్నాడు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలని ఆలోచన సాగుతున్నది ఆంజనేయుడి మనస్సులో అనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. అందువల్ల ఆంజనేయుడు ఎంత గొప్ప కార్య సాధకుడో, ఆ కార్యాన్ని సాధించడానికి ఎంత ప్రణాళిక రచన చేయగలిగిన ఆలోచనా శక్తి కలిగిన వాడో ఆ సన్నివేశం నిరూపిస్తుంది. దాంతోపాటుగా అప్పటి వరకు మౌనంగా ఉండడానికి మరో కారణం, చిన్నప్పుడు మహర్షులు ఇచ్చిన శాపం వల్ల తన బలము తనకు తెలియకుండా ఉండే స్థితి ఏర్పడింది కాబట్టి. వాలికి సుగ్రీవుడికి యుద్ధం వచ్చినప్పుడు సుగ్రీవుడు ని తరివేసి వాలి అతడి రాజ్యాన్ని భార్యని తన సొంతం చేసుకున్నప్పుడు, కష్టం చెప్పుకోవడానికి భార్య కూడా పక్కన లేకుండా ఉండే దుస్థితిని సుగ్రీవుడు అనుభవిస్తున్నప్పుడు ఆంజనేయుడికి ఎవరూ ఆయన బలాన్ని గుర్తు చేయలే. అందువల్ల సుగ్రీవుడికి ధైర్యం చెబుతూ ఆయన పక్కన అనుచరుడుగా ఉండిపోయాడు తప్ప వాలిని ఏదో చేసేద్దామనే ఆలోచన ఆయనకి రాలేదు. అందువల్ల ఆంజనేయుడికి ఈ శాపం కారణంగా వాలి విషయంలో ఆంజనేయుడు కలగజేసుకోలేకపోయాడు. లేకపోతే ఆంజనేయుడు మామూలుగా ఊరుకుని ఉండేవాడు కాదు, అసాధారణమైన శక్తి సామర్థ్యాలు ఆంజనేయుడికి ఉన్నాయి. రామచంద్ర, ఈ శాపం కారణమయ్యా, అందువల్ల ఆయన మౌనంగా ఉన్నాడు అని అగస్త్య మహర్షి ఆంజనేయుడి చరిత్రను వివరించాడు. రామాయణ కావ్యం మనం చదువుకునేటప్పుడు, మిగతా ఆరు కాండలు చదువుకునేటప్పుడు ఆంజనేయుడి విషయంలో కూడా మనకు కలిగే కొన్ని సందేహాలకు సమాధానం ఈ ఉత్తరకాండలో ఈ సన్నివేశంలో మనకు లభిస్తుంది. అలా ఆ వృత్తాంతం అంతా చెప్పారు. ఆ మహర్షులందరూ తమ ఆనందాన్ని ప్రకటించారు. అగస్త్య మహర్షి నాయకత్వంలో ఆ మహర్షులందరూ ఇక మేము బయలుదేరతాం, వచ్చి చాలా కాలం అయింది కదా, ఇంకా మేము వెళ్తాం అన్నారు. పట్టాభిషేకానికి వచ్చిన చాలామంది రాజులు కూడా అయోధ్యానగరంలో ఉండిపోయారు. వానర వీరులందరూ అయోధ్యానగరంలో ఉండిపోయారు. లంకా నగరం నుంచి వచ్చిన విభీషణుడు, అతడి అనుచరులు అయోధ్యానగరంలో ఉన్నారు. జనక మహారాజు గారు వచ్చారు అల్లుడికి పట్టాభిషేకం అని, ఆయన అయోధ్యానగరంలో ఉన్నాడు పరివారంతో. కేకయ్య రాజుగారు వచ్చారు, ఆయన కుమారుడు వచ్చాడు, అంటే భరతుడి మేనమామగారు, భరతుడి తాతగారు, కైకమ్మ పుట్టినింటి వాళ్ళు, వాళ్ళంతా అయోధ్యానగరంలో ఉన్నారు. రాముడంటే అపారమైన ప్రేమ కలిగిన ప్రతర్దనుడు అనే రాజు, ఆయన కాశీకి రాజు, ఆయన ఉన్నాడు. రాముడంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన రాముడి పట్టాభిషేకం చూడడానికి వచ్చాడు. పట్టాభిషేకం అయిపోయి కొంతకాలం గడిచినా వాళ్ళంతా అయోధ్యలోనే ఉన్నారు. ఇంకా ఇలా వచ్చి అలా పరిగెత్తి పారిపోలేదు వాళ్ళు. వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు రామచంద్రమూర్తి. తన జీవిత కాలంలో ఇప్పటి వరకు తాను సాధించిన అఖండ విజయాలకు, ప్రతికూల పరిస్థితులలో తనకు అండగా నిలబడిన వారి పట్ల కృతజ్ఞత ప్రకటించడానికి, మనం సభలో ఇవి జరిగినప్పుడు చెట్టు చివర వందన సమర్పణ అని చేస్తాం, అలాంటి వందన సమర్పణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు రామచంద్రమూర్తి. అయిన వారందరినీ గౌరవించి వాళ్ళు చేసిన ఉపకారానికి తన కృతజ్ఞతను ప్రకటించి, ఆ కృతజ్ఞతను ఓ చిన్న బహుమానం రూపంలో ఇవ్వాలి అనే కోరికతో ఓ సభ ఏర్పాటు చేశాడు. వనచరులకు అసురులకు కనకాంబరభూషణములు గణనకు మిగులన్ తను చేరబిలిచి ఇచ్చుచు జననాథుడు వేరువేర సంభావించెన్. వానర వీరులను, రాక్షస వీరులను పేరు పేరున పిలిచి, ఒక్కొక్కళ్ళని పిలిచి, నువ్వు ఇంతటి వాడివయ్యా, ఇంత ఘనకార్యం చేశావు, యుద్ధంలో ఈ విధంగా పనిచేశావు, ఇలా నాకు సహకరించావు, ఇదిగో ఈ కానుక స్వీకరించు అని వారికి ఏదో ఆభరణాలో వస్త్రాలో కానుకలో ఒక్కొక్కరికి వరుసగా ఇస్తున్నాడు. 300 మంది రాజులు వచ్చారు. ఆ రాజులందరినీ ప్రేమగా ఒక్కొక్కరిని పలకరించాడు. వాళ్ళందరికీ సత్కారాలు చేశాడు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. వాళ్ళంతా గతంలో యుద్ధకాలంలో తనకు ఎలా ఎలా సహాయాలు చేశారో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళతో చెప్పాడు, మీరు ఆనాడు ఆ సహాయం చేశారు, నువ్వు ఈ విధంగా ఆనాడు సహకరించావు, నువ్వు ఈ సలహా ఇచ్చావు, నువ్వు ఈ ఉపాయం చెప్పావు, నువ్వు నా కోసం ఇంత బాధ్యత పడ్డావు, నువ్వు ఈ ఆలోచన విషయంలో నాకు చక్కగా సహకరించావు, నువ్వే కనుక ఈ సహాయం చేసి ఉండకపోతే ఆనాడు నాకు ఈ విజయం లభించుండేది కాదని ఇలా అందరి పట్ల కృతజ్ఞత ప్రకటించాడు. రామచంద్రమూర్తిలో ఉన్న ముఖ్యమైన గుణాలలో కృతజ్ఞత ఒకటి. మొట్టమొదటే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడిగిన మాట, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞత మానవ జీవితంలో చాలా గొప్పది. చేసిన మేలు మరచిపోయిన వాడు అతి భయంకరమైన నరకంలో పడతాడు అని శాస్త్రం చెప్పింది. నరకంలో పడడం సంగతి ఎలా ఉన్నా, చేసిన మేలు మరచిపోయిన వాడు, ఉపకారాలు పొంది అవతలి వాడిని పట్టించుకోకుండా ఉన్నవాడు,
మానవత్వం లేనివాడు అవుతాడు. మామూలు మానవుడు ఎప్పుడూ కూడా చేసిన మేలు మరచిపోకూడదు. కృత మెరుగుట పుణ్యము అన్నది శాస్త్రం. చేసిన మేలు మరచిపోకుండా ఉండడమే పుణ్యకార్యం. అసలు ఈ కృతజ్ఞత అనేది దైవ సంబంధమైన గుణం, కేవలం మానవ సంబంధమైన గుణం కూడా కాదు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో కృతజ్ఞ కామపూజిత కృతజ్ఞ అమ్మవారి నామాల్లో ఒక నామం. కాబట్టి దైవము యొక్క లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం కేవలం మానవ లక్షణమే కాదు, ఉదాత్త మానవత్వమే దైవత్వం. కాబట్టి ఉదాత్త మానవుడి లక్షణం కూడా కృతజ్ఞత. రామచంద్రమూర్తి ఆ కృతజ్ఞతను నిండుగా ప్రకటించాడు నిండు సభలో. అందరి విషయంలో జనక మహారాజు గారిని మొట్టమొదటి పిలిచాడు, ఆయనకు సత్కారం చేశాడు. భవాన్ హి గతిరవ్యగ్ర భవతా పాలితావయం, మీ అందరి వల్ల, మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల, మీ ఔన్నత్యం వల్ల, మీ తపశక్తి వల్ల నేను బాగున్నాను. మామగారు, మీ మిథిలా నగరానికి, మా అయోధ్య నగరానికి ఉన్న అనుబంధం అసాధారణమైన అనుబంధం. మన ఉభయ వంశాల మధ్య ఉన్న ఈ అనుబంధం స్థిరమైపోయింది. మీరు ఈ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నందువల్ల నిండు మనస్సు కలిగి మీలోని ప్రేమ మాకు అనేక సందర్భాలలో దారి కూడా చూపించింది. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, జనక మహారాజు కేవలం రాజుగా మాత్రమే లేడు, ఆయన గొప్ప ఋషి. రాజుగా ఉండి ఋషి లక్షణాలు కలిగిన రాజర్షి జనకుడు. ఆయన గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, గొప్ప జ్ఞాని, గొప్ప మహానుభావుడు. ఆశ్చర్యకరంగా అంత గొప్ప జ్ఞాని అయిన జనక మహారాజుకి ఓ చిత్రమైన లక్షణం ఉంది. జ్ఞానులు ఎవరిని పట్టించుకోరండి, వాళ్ళు ఏదో ఎంతసేపు ఏదో వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు అనుకుంటాం, చాలా పొరపాటు. జ్ఞానులు మమకారం లేకుండా, అహంకారం లేకుండా అన్ని విషయాలు పట్టించుకుని పనిచేస్తూ ఉంటారు. మనమేమో కోరికలతో చేస్తూ ఉంటాం, వాళ్ళు కోరిక లేకుండా చేస్తారు. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఏమిటంటే, జ్ఞానులు పనిచేయకుండా ఉంటారనుకోవడం పొరపాటు, ఏ పని చేయకుండా కూర్చుంటే వాడు జ్ఞాని అనుకోవడం పొరపాటు. ఏ పని చేయకుండా ఉండరు వాళ్ళు. మనవలే కంగారు పడుతూ, మనవలే కాంక్షతో, మనవలే ఆదుర్దాతో చేయరు వాళ్ళు, ప్రశాంతంగా చేస్తారు. ఆ పని జరిగినా జరగకపోయినా బాధపడరు. జరిగితే నా వల్లే జరిగింది చూసావా అనరు, చెడిపోతే అవతల వాడ వల్ల చెడిపోయింది చూసావా అని వాడిని నిందించరు. ఇలాంటి ప్రశాంత చిత్తం కలిగి ఉంటారు, ఎక్కడ ఉద్వేగపడరు, ఎదుటివాడిని ఆవేశపెట్టరు, వాళ్ళు ఆవేశపడరు, చాలా ప్రశాంతంగా ఉంటారు. సర్వము దైవాధీనం అనే నమ్మకం పుష్కలంగా కలిగి ఉంటారు. అయినా మనందరిలో ఉండే మామూలుగా లౌకికంగా ఉండే ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ వాళ్ళలో ఉంటుంది. ఈ జనకుడి పేరు అసలు జనకుడు కాదు, వాళ్ళ వంశంలో అందరికీ జనకుడనే పేరు వస్తుంది. ఆయన పేరు శీరధ్వజుడు. ఆయనకు తమ్ముడు ఉన్నాడు, ఆ జనక మహారాజు గారి తమ్ముడి పేరు కుశధ్వజుడు. ఈ శీరధ్వజుడనే ఇతడికి, జనకుడికి ఓ కుమార్తె ఉంది, ఆమె పేరు ఊర్మిళ. సీత కన్న కూతురు కాదు. భూమిని శుభ్రం చెయ్యాలని భావిస్తున్నప్పుడు నాగేటి చాలుకు తగిలి భూమిలో దొరికింది. అధమే కృషత క్షేత్రం లాంగలాత్ ఉద్ధితామయ సీత నామ్నేతి విఖ్యాత అన్నాడు. సీత అనే పేరు పెట్టుకున్నానయ్యా, సీత అంటే నాగేటి చాలు కాబట్టి నాగేటి చాలుకు తగిలి దొరికింది సీతమ్మ అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు తన దగ్గరకు వచ్చినప్పుడు జనక మహారాజు. అందువల్ల సీత ఆయన పెంచిన కూతురు, ఊర్మిళ కన్న కూతురు. రామలక్ష్మణులు ఇద్దరిని చూసి, రాముడే కనుక ధనుస్సు ఎక్కువ పెట్టగలిగితే చాలా బాగుంటుంది, మా అమ్మాయి సీతనిచ్చి పెళ్లి చేయొచ్చు, దాంతోపాటు పక్కన తమ్ముడు లక్ష్మణుడు కనపడుతున్నాడు, మా అమ్మాయి ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, ఇద్దరు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఆడపిల్లల్ని కన్న తండ్రికి కూతురికి పెళ్లి చేస్తే ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత నిశ్చింతగా ఉంటుంది. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందనే దిగులు కూడా ఉంటుంది, ఉన్నా కూడా ముందు బాధ్యత తీర్చుకున్నాం, అమ్మాయిని ఒక గృహిణి చేశాం అనే ఒక సంతృప్తి ఉంటుంది. మరి ఇలాంటి సంతృప్తి నా తమ్ముడైన కుశధ్వజుడికి కూడా కలిగితే ఎంత బాగుంటుంది. ఆ కుశధ్వజుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, మాండవి శ్రుతకీర్తి అని. ఈ రామలక్ష్మణులు కాకుండా భరత శత్రుఘ్నుడు ఇంకో ఇద్దరు సోదరులు ఉన్నారు, దశరథ మహారాజు గారు కుమారులు ఇంకో ఇద్దరు ఉన్నారని తెలుసుకున్నాడు ఈయన. నెమ్మదిగా దశరథుడికి కబురు పెట్టి, ఏమయ్యా మహారాజా, మీ అబ్బాయిలు భరత శత్రుఘ్నులకి మా తమ్ముడి కూతుళ్ళు, మాండవిని శ్రుతకీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తాం, నువ్వు అంగీకరిస్తావు కదా అని తమ్ముడి బదులు తానే బాధ్యత వహించి ఆ వివాహం చేశాడు. అంటే కన్యాదానం చేసి ఆడపిల్లను కన్న తండ్రి పొందే ఆనందం తనతో పాటు తన తమ్ముడు కూడా అనుభవించాలని కోరుకున్న మహానుభావుడు ఆ శీరధ్వజుడు అనే పేరు కలిగిన జనకుడు. రాముడికి ఈ వృత్తాంతం అంతా తెలిసింది. రాముడు ఏమనుకున్నాడు,
మా మామగారిని చూసి కూడా తమ్ముడి పట్ల ఎంత ప్రేమగా ఉండాలో నేను నేర్చుకున్నాను కదా. మనం గమనించగలిగితే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన ద్వారా మనం నేర్చుకోగలిగింది చాలా ఉంటుంది, గ్రంథాల వల్ల నేర్చుకునేదానికన్నా. ఎదుటి వారిని మనం పరిశీలిస్తే, వారిలోని ఔన్నత్యాన్ని పరిశీలిస్తే, ఎంతసేపు మనం మన గొప్పతనాన్ని వాళ్ళ లోపాలని చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఏం నేర్చుకోలేకపోతున్నాం. కానీ లోపాలను చూడడం మానేసి లోపలకు చూడడం మనకు చేతయితే, ఎదుటివారి ఔన్నత్యాన్ని మనం గుర్తించడం నేర్చుకోగలిగితే వ్యక్తుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. గ్రంథాల నుంచి నేర్చుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఎంతమంది మహానుభావులు లోకంలో ఉన్నారో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ పరిశీలన దృష్టి ఉండాలి. ఆ దృష్టి కలిగిన వాడు రామచంద్రమూర్తి. మా మామగారు ఎంత గొప్పవాడు, తాను పొందే ఆనందం లాంటిది తన తమ్ముడు కూడా పొందాలి కదా అని ఆలోచించాడు. అంటే అన్న అయిన వాడు తమ్ముడి విషయంలో ఇలా ఆలోచించాలన్నమాట. రాముడి సౌభ్రాత్రం చాలా గొప్పది, సోదరుల పట్ల రామచంద్రమూర్తికి ఉన్న ప్రేమ చాలా గొప్పది అంటే ఈ ప్రేమ సహజంగా ఏర్పడింది. దాంతోపాటుగా చుట్టూ ఉన్న వారిని చూసి కూడా నేర్చుకున్నాడు. వాలి సుగ్రీవుల్ని చూసి అన్నదమ్ములు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. జనక మహారాజును చూసి అన్నదమ్ములు ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని చూస్తే అందరూ మనకి సందేశం ఇచ్చేవాళ్ళు, చెడ్డవాళ్ల వాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళు కూడా సందేశం మనకి, ఇలా ఉండకూడదు అని సందేశం. అందుకని వ్యక్తులను పరిశీలించడం ద్వారా, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, వారిని ప్రశంసించడమో విమర్శించడమో కాక వారి ద్వారా మనం నేర్చుకుని వారి ఔన్నత్యం ఉంటే ఆ ఔన్నత్యాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. వారిలో లోపాలుంటే ఇలాంటి లోపం మనలో ఉందేమో ఒకసారి పరిశీలించుకుని అలాంటి లోపం మనలో రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది నేర్చుకున్నవాడు రామచంద్రమూర్తి. అందుకని లోపల ఈ భావమంతా ఆనాటి నుంచి తన వివాహ సమయంలో మామగారి మీద ఏర్పడ్డ గౌరవం మనస్సు నిండా ఉంది. అందుకని ఆ గౌరవంతో అంటున్నాడు. అంతేకాకుండా ఎంత గొప్పవాడైతే జనక మహారాజు, సాధారణమైన శక్తి కలిగిన వాడు కాబట్టి సీత ఆయనకు దొరికి ఆయన కూతురుగా పెరిగింది. ఆయన కుమార్తెగా సీత పెరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అగ్నిలో దూకినప్పుడు సీతమ్మ అగ్నిదేవుడు వచ్చి, అగ్నిసాక్షిక నీవు వివాహం చేసుకున్నావయ్యా, మళ్ళీ అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న ఈమె మీద నీవేవో మనస్సులో భావన పెట్టుకుని నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నావు, ఆవిడ అగ్నిలో దూకింది, ఈమె నీ సీత సుమా, ఈమె విషయంలో ఏ పొరపాటు లేదు అన్నాడు. అని అగ్నిదేవుడు రామచంద్రమూర్తికి సీతమ్మను అప్పగించాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఒక గొప్ప మాట అంటాడు, ఈవిడెవరో తెలుసా, వైదేహి అంటాడు. సీతకి ఎన్ని పేర్లు లేవండి, సీత, జానకి, జనకాత్మజ, మైథిలి, వైదేహి, ఇన్ని పేర్లు ఉన్నాయి. జనక మహారాజు గారు పరిపాలించే మిథిలా నగరానికి విదేహ రాజ్యం అనే పేరుంది. విదేహ రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి జనకుడు విదేహుడు, విదేహుడి కుమార్తె కాబట్టి ఆమె వైదేహి. అంతేకాకుండా విదేహుడు అంటే దేహాభిమానం లేనివాడు. ఈ శరీరమే నేను, శరీరాన్ని కాపాడుకుంటే చాలు, దీనికి అదే పనిగా తిండి పెట్టి ఊరికే కూర్చోబెడితే చాలు అనుకునే పొరపాటు చెయ్యనివాడు. ఊరికే కూర్చోబెడితే శరీరం ఊరుతూ ఉంటుంది, శరీరాన్ని ఊరికే కూర్చోబెట్టకూడదు, బాగా పని చేయించాలి. తిండి తక్కువ పెట్టాలి, పని ఎక్కువ చేయించాలి. పని తక్కువగా చేసి తిండి ఎక్కువ పెడితే శరీరం ఊరికే ఊరుతూ ఉంటుంది, తర్వాత గుమ్మాలు సరిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని శరీరాన్ని మనం శ్రమ పెట్టాలి. శరీరాన్ని ఎంత కష్టపెడితే శరీరం అంత సుఖపెడుతుంది మనం. అందుకని ఇవాళ యోగా చేయండి, ఆసనాలు వేయండి, యోగ సాధన చేయండి, అభ్యాసం చేయండి, ఎక్సర్సైజులు చేయండి. మా విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉంటారు, గురువు గారు ఎప్పుడు చూసినా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటారు, ఎందుకంటే ఎక్సర్సైజులు అని అడిగాడు ఒకసారి ఒక కొంట కుర్రవాడు. సరే, వాడు కొంటివాడు కదా, కొంటగానే సమాధానం చూద్దామని నేను అన్నాను. ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సెస్ సైజు తగ్గడానికి అవసరం. సైజు ఎక్సెస్గా ఉందనుకుంటే తగ్గాలంటే ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ అవసరమయ్యా, అందుకని చెయ్యాలి. అంతేకాదు బుద్ధికి చురుకుదనం పెరగాలంటే కూడా వ్యాయామం చేయాలి. అందువల్ల మానవుడు అన్ని విషయాలు చుట్టూ ఉన్న వారందరినీ చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. జనక మహారాజు గారిని గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు. సీతాదేవి ఆయన కుమార్తెగా జన్మించడం అంటే మామూలు విషయమా? అందువల్లనే కదా రావణ సంహారం నేను చేయగలిగింది. సీతమ్మ నాకు భార్యగా వస్తే కదా, సీత కాకుండా ఎవరినో చేసుకుంటే రావణాసురుడు ఎత్తుకుపోయేవాడు కాదు. రావణాసురుడిని చంపాలంటే సీతను అపహరించడం వల్ల మాత్రమే కుదిరింది. ఆ సీత జనక మహారాజు గారి కుమార్తె కావడం వల్ల మాత్రమే కుదిరింది. ఆమె జనక మహారాజు కుమార్తె కావడంలో ప్రత్యేకత అంతా జనకుడిది. అందుకని విదేహుని కుమార్తె వైదేహి సుమా అన్నాడు అగ్నిదేవుడు. ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే నైవ వాచా న మనసా నైవ బుద్ధ్యా న చక్షుషా సువృత్తా వృత్త శౌటీర్యం న త్వాం అత్యశరత్శుభా. సూపులో కానీ, ఆలోచనలో కానీ, మనస్సులో కానీ
మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఈమెలో ఏ విధమైన పొరపాటు లేదయ్యా రామచంద్ర, ఈమె నీ వైదేహి సుమా. వైదేహి అనడంలో విశేషం ఏమిటి అంటే విదేహ మహారాజు కుమార్తె మాత్రమే కాదు, వైదేహి అంటే దేహము లేని స్త్రీ. మామూలుగా అందరి వల్లే మాతృగర్భంలో పుట్టలేదు, భూమిలో నుంచి పుట్టింది ఆవిడ. ఆవిడికి దేహం ఏమిటయ్యా? దేహం లేనివాడి ఆవిడికి దహనం ఏమిటయ్యా? దేహం ఉన్నవారికి కదా దహనం అగ్నిలో పడితే. ఈవిడికి దేహమే లేదు, దేహం ఉన్నట్లు కనపడుతోంది కానీ దేహ అతీతమైన దివ్యశక్తి స్వరూపిణి ఆమె. అంత దివ్యశక్తి స్వరూపిణిని తాను సంపాదించుకుని జనక మహారాజు గారు అంతటి గొప్ప స్త్రీమూర్తిని తనకు కానుకగా ఇచ్చాడు భార్యగా. భారతీయ సంప్రదాయంలో పురుషుడికి ఐదుగురు తండ్రులు ఉంటారు. జన్మనిచ్చిన తండ్రి, జన్మనిచ్చిన తండ్రితో పాటు విద్య నేర్పిన గురువు కూడా తండ్రితో సమానం. జన్మదాత, విద్యాదాత, మూడోవాడు ఎవరు అంటే అన్నదాత, మనకు బతుకు తెరువు చూపించినవాడు ఆయన కూడా తండ్రితో సమానం. మనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థని తండ్రిగా తల్లిగా భావించి ధర్మబద్ధంగా ఆ సంస్థ అభ్యుదయానికి వీలుగా మనం ఉద్యోగ ధర్మ నిర్వహణ చేయవలసిన బాధ్యత ఉన్నది. జన్మదాత, భయత్రాత, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పి దారి చూపించినవాడు అతను మిత్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకున్న కష్టాన్ని తొలగించి భయాన్ని పోగొట్టి మార్గదర్శనం చేసిన మహానుభావుడు మన పక్కనుంటే అతడి తండ్రితో సమానంగా చూడమన్నది శాస్త్రం. వీరితో పాటుగా కన్యాదాత, జన్మదాత, అన్నదాత, విద్యాదాత, భయత్రాత, కన్యాదాత, ఈ ఐదుగురు తండ్రులు సుమా. కాబట్టి ఇప్పుడు జనక మహారాజు గారు రామచంద్రమూర్తికి ఎలాంటి వాడు అంటే దశరథుడితో సమానమైన స్థాయి కలిగినవాడు. మామగారి పట్ల అల్లుడు ఎలా ఆలోచించాలో ఎలా ప్రవర్తించాలో రామచంద్రమూర్తి తన జీవన వైఖరి ద్వారా సమస్త మానవ జాతికి నేర్పుతున్నాడు. మామగారంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి వీలైన ఒక ఆట బొమ్మ అని ఆలోచించే దుందుడుకు లక్షణం కలిగిన అల్లుళ్ళకి రాముడిస్తున్న సందేశం, మామగారి పట్ల అపారమైన గౌరవం కలిగి ఉండాలి సుమా అని చెప్తున్నాడు. అందుకని భవాన్ హి గతిరవ్యగ్ర భవత పాలితావయం, మీ దయ వల్ల మేమంతా సుఖంగా ఉన్నాం, ఇంత హాయైన జీవితాన్ని గడపగలుగుతున్నామంటే, ఇంత నిశ్చింతగా ఉంటున్నామంటే మీ వల్లనే సుమా. మన రెండు వంశాల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది అని విలువైన రత్నాలు ఆయనకి కానుకగా ఇచ్చి చాలా కాలం మా మీద ప్రేమతో ఇక్కడ ఉండిపోయారు, మీరు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇదిగో భరత శత్రుఘ్నుల్ని మీకు తోడుగా ఇస్తున్నాను, వాళ్ళు జాగ్రత్తగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి వస్తారని సాగనంపడానికి వాళ్ళని కూడా పంపాడు. జనకుడు చాలా ఆనందంగా రాముడిచ్చిన కానుకలేవి వద్దనలేదు, అన్నీ తీసుకున్నాడు, అన్ని కానుకలు పుచ్చుకున్నాడు, రత్నాలు మణులు మాణిక్యాలన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమయ్యా నువ్వు ఇవ్వాలనుకున్నావు ఇచ్చావు, నేను తీసేసుకున్నా, అయిపోయింది, ఇప్పుడు ఈ కానుకలు నావి, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకోవచ్చు. నేను ఎవరికి ఇస్తున్నానంటే కూతుళ్ళు నలుగురికి ఇస్తున్నానని వాళ్ళకి పనిచేశాడు ఆయన. ఆ కానుకలు రాముడి దగ్గర నుంచి తీసుకున్నాడు, మళ్ళీ తన ఇద్దరు కూతుళ్ళకి తన తమ్ముడు కూతుళ్ళకి పనిచేసి ఆ భరత శత్రుఘ్నులు సహకరిస్తే జనక మహారాజు గారు మిథిలానగరానికి వెళ్ళిపోయాడు. జనక మహారాజును సాగనంపిన తర్వాత వెంటనే భరతుడి మేనమామ అయిన యుధాజిత్తుని పిలిచాడు. ఈ యుధాజిత్తు వృత్తాంతం మనకి అయోధ్యాకాండలో కనిపిస్తుంది. యుధాజిత్తు ఔన్నత్యం ఏమిటో అయోధ్యాకాండలో తెలుస్తుంది. అయోధ్యాకాండ ప్రారంభంలోనే యుధాజిత్తు చేసిన పని ఏమిటి అంటే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి మిథిలానగరంలో వివాహానికి వెళ్ళి అట్నించటే తనతో పాటు కేకయ రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. బాలకాండ చివరిలో సీతారామ కళ్యాణం జరిగింది. ఆ సీతారామ కళ్యాణానికి మొత్తం అయోధ్యానగరంలో ఉన్నవాళ్ళంతా వెళ్ళిపోయారు. యుధాజిత్తు ఏదో పనుండి అయోధ్యానగరానికి వచ్చాడు. భరతుడి మేనమామ వచ్చేప్పటికి అయోధ్యలో ఎవరూ లేరు. మాకు ఎన్నికలు అవి జరిగినప్పుడు కళాశాలలో ప్రిన్సిపాల్ గారు ఒక అటెండర్ ఉంటారు, మిగతా వాళ్ళంతా ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు, వీళ్ళమా రాసి మరీ వెళ్తారు, బతికుంటే తిరిగి వస్తాను లేకపోతే లేదని. ఏమిటండి కాలేజీ ఇంత ఖాళీగా ఉందండి, స్కెలిటన్ స్టాఫ్ ఉన్నారు సార్ అంటారు. అలా అయోధ్యానగరంలో స్కెలిటన్ స్టాఫ్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా లేరు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా, ఏమైపోయింది అయోధ్యానగరం ఇంత ఖాళీగా ఉంది ఏమిటి అంటే, అయ్యో మీకు తెలియదా అండి, రాముడికి పెళ్ళండి, రాముడికే కాదు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా వివాహం, వీళ్ళందరూ మిథిలానగరానికి వెళ్ళారు అని చెప్పారు. రాముడి పెళ్ళైతేనే దశరథుడు కబురు పెట్టాలి వియంకుడు కాబట్టి జనక మహారాజు గారికి, యథాజిత్తుకి. మరి భార్య యొక్క సోదరుడు బావమరిది కబురు పెట్టాలక్కర్లేదా,
పోని ఆ సంగతి ఎలా ఉన్నా తన మేనల్లుడే అయిన భరతుడికి పెళ్లి చేస్తుంటే కూడా కబురు పెట్టలేదు. యుధాజిత్తుకి ఎంత కోపం రావాలి, వెంటనే వెనక్కి తిరిగి రుసరుస వెళ్ళిపోవాలి. వివాహం శుభలేక సకాలంలోనే అందినా, వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసి తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పినా, వెళ్లే ఉద్దేశం మనకి లేదు, అయినా సరే పొరపాటున పెళ్లి శుభలేక అందకపోతే ఆ పెళ్ళైన వాళ్ళకి మనవాళ్ళు పుట్టేదాకా మనం సాధిస్తూనే ఉంటాం, ఆ పెళ్లికి పిలవలేదుగా అంటూ ఉంటాం మనం. ఇది మన నైజం. తన సొంత మేనల్లుడి పెళ్లికి తనను దశరథ మహారాజు పిలవలేదనే ఆగ్రహం రవ్వంత కూడా మనస్సులో పెట్టుకోకుండా ఎంతో ప్రేమగా, ఎక్కడయ్యా పెళ్ళి, మిథిలానగరమా, అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. అది 5 రోజుల పెళ్ళి. ఈ యుధాచిత్తు అక్కడికి చేరేటప్పటికి 3వ రోజు. 5 రోజుల పెళ్లిలో 3వ రోజు కార్యక్రమం జరుగుతోంది. గోదానం అనే పేరుతో జరిగే కార్యక్రమం, సంప్రదాయ సిద్ధమైన 5 రోజుల వివాహంలో 3వ రోజు గోదానం అనేది నిర్వహిస్తారు. ఆ గోదానం నిర్వహించే సమయానికి అక్కడికి చేరాడిన. చేరి ఎవ్వరి పట్ల రుసరుసలు లేవు, నన్ను పిలవలేదని సాధింపులు లేవు, చాలా ప్రేమగా వేడుకల్లో పాల్గొన్నాడు. అట్నించటే భరత శత్రుఘ్నుల్ని తన వెంట తీసుకెళ్లాడు, భరతుడితో పాటు శత్రుఘ్నుని కూడా తీసుకెళ్లాడు. వాళ్ళు కేకయ రాజ్యానికి వెళ్ళిపోయారు, మిథిలానగరం నుంచే కేకయ రాజ్యానికి వెళ్ళిపోయారు. అలా వెళుతున్న సన్నివేశంతో అయోధ్యాకాండ ప్రారంభం అవుతుంది. గచ్చత మాతుల కులం భరతేన మహాత్మన శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అయోధ్యాకాండలో మొట్టమొదటి శ్లోకం. ఆ యుధాజిత్తు వృత్తాంతంతో అది ప్రారంభం అవుతుంది. ఆ వృత్తాంతానికి ఉన్న నేపథ్యం అంతా బాలకాండ చివరిలో 1-2 మాటల్లో కనపడుతుంది. మనం పరిశీలిస్తే దాని ఔన్నత్యం బోధపడుతుంది. కానీ 1-2 మాటలు చెప్పి ఊరుకున్నాడు వాల్మీకి మహర్షి. అంతటి మహానుభావుడు యుధాజిత్తు. ఆయన వచ్చాడు ఈ పట్టాభిషేకం చూడడానికి, ఇంతకాలం ఉండిపోయాడు. ఆ యుధాజిత్తుని పిలిచి రామచంద్రమూర్తి అంటున్నాడు, ఇదం రాజ్యమహం చైవ భరతశ్చ స లక్ష్మణ ఆయతాస్త్వం హీనో రాజన్ గతిశ్చ పురుషర్షభ. ఈ రాజ్య వైభవం మా భరత శత్రుఘ్నుడు లక్ష్మణుడు మేము కలిసి అన్నదమ్ములుగా ఆత్మీయంగా ఇలా అందరూ ఉండడం, ఆయతాస్త్వం హీనో రాజన్ గతిశ్చ పురుషర్షభ, మేము ఎంత ఆత్మీయంగా ఉండాలో, నేరారోపణలు సంజాయిషీలు లేని ఆత్మీయత భావాన్ని మేము ఎలా కలిగి ఉండాలో నిన్ను చూసి నేర్చుకున్నాం స్వామి, నువ్వు ఎంతటి మహానుభావుడివయ్యా అని ఆయన కానుకలిచ్చి, లక్ష్మణుడు మీకు తోడుగా వస్తాడు అని మిమ్మల్ని సాగనంపడానికి లక్ష్మణుడు బాధ్యత తీసుకుంటాడు అని లక్ష్మణుడి ద్వారా ఆయన్ని పంపించాడు. ఆ తరువాత ప్రతర్దనుడి వంక చూశాడు, కాశీరాజు ప్రతర్దనుడు. ఈ కాశీరాజుకు ప్రత్యేకత ఉంది. భరతుడికి నందిగ్రామంలో పాదుకలకు పట్టాభిషేకం చేసి 14 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం భరతుడు నందిగ్రామంలోనే ఉండిపోయి పరిపాలించాడు. అయోధ్యానగరంలో అడుగు పెట్టలేదు. ఈ భరతుడికి ఒకనాడు ఒక వృత్తాంతం తెలిసింది. సీతను రావణుడు అపహరించాడని, ఆ అపహరించిన రావణుణ్ణి వెతుక్కుంటూ, అపహరణకు గురి అయిన సీతను వెతుక్కుంటూ రాముడు అటు ఇటు బాధపడుతూ తిరుగుతున్నాడని, సీతాన్వేషణలో ఉన్నాడని, చివరికి లంకలో సీత ఉన్నదని ఒక వానర వీరుడి ద్వారా రాముడికి తెలిసిందని, ఆ లంకలో రావణుడి మీద యుద్ధం చేయడానికి దండయాత్రకు రాముడు వెళ్ళబోతున్నాడని భరతుడికి సమాచారం అందింది. ఆ సమాచారాన్ని భరతుడు అందుకునే వేళకు ఏదో రాజకీయ సంబంధమైన విషయం మాట్లాడడానికి వచ్చిన కాశీరాజు భరతుడి పక్కన ఉన్నాడు. ఏమిటయ్యా ఏమిటా వార్త అన్నాడు. ఇది మా అన్నయ్య ఇంత కష్టంలో ఉన్నాడు, ఆ రావణుడు మా వదినమ్మని అపహరించాడట, ఇప్పుడు లంక మీద దండయాత్ర చేయడానికి మా అన్నయ్య వెళుతున్నాడు అనగానే కాశీరాజు అన్నాడు, ఒక పని చేద్దాం, నేను నాకు మిత్రులైన రాజులందరికీ కబురు పెడతా, మనం అందరం సేనా సమూహాలతో పెడదాం, నువ్వు కూడా అయోధ్యలో ఉన్న సేనలన్నీ సిద్ధం చేయి. అతడు సామాన్యుడు, రావణుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, వానరవీరుల బలం సరిపోతుందో లేదో, రావణుడు చాలా దుర్మార్గుడు, మనమంతా వెళ్ళి సహాయం చేద్దాం అని కాశీరాజు ప్రతర్దనుడు రామచంద్రమూర్తి పట్ల ఉండే అపారమైన ప్రేమతో భరతుణ్ణి ప్రోత్సహించాడు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య అసాధారణ పరాక్రమ సంపన్నుడు, అన్న అనుమతి లేకుండా నందిగ్రామం నుంచి నేను కదిలే అవకాశం లేదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నాడు. ఈ లోపల ఆంజనేయుడి ద్వారా ఒక కబురు అందుతుంది భరతుడికి కాశీరాజుకి, ఎవరి అవసరం లేదు, రాముడు అఖండ విజయాన్ని సాధిస్తున్నాడు, ఇప్పటికే వారధి కట్టేశాడు, యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడనే వార్త తెలుస్తుంది.
అప్పుడు కాశీరాజు ప్రతర్ధనుడు కొంచెం ప్రశాంతతని అనుభవిస్తాడు. ఈ వార్తంతా పట్టాభిషేకం చేసుకోవడానికి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి తెలిసింది, కాశీరాజు ప్రతర్ధనుడు నా యందు ఇంత ప్రేమ కలిగినవాడు అని. ఆ కాశీరాజు ప్రతర్ధనుడితో రామచంద్రమూర్తి అంటున్నాడు, దర్శితాభవతా ప్రీతి దర్శితం సౌహృదం పరం ఉద్యోగశ్చకృతో రాజన్ భరతేన త్వయా సహా. ఆనాడు నీవు చేసిన అద్భుతమైన ప్రయత్నం, నీకు నా ఎందున్న ప్రేమ వాత్సల్యం అసాధారణమైనవి. ఓ మహారాజా, నీ ప్రేమకు మేము కట్టుబడి ఉన్నామయ్యా, నీ ప్రీతిని ప్రతిక్షణం తలుచుకుంటూ ఉన్నాం, మా మీద నీకున్న ప్రేమను మేము మర్చిపోకుండా ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం, కాశీరాజుకు మా ఎందు ఇంత ప్రేమ కదా అని. ఇంత ప్రేమ కలిగిన నీకు మణులు మాణిక్యాలు రత్నాలు ఇచ్చినంత మాత్రాన ఆ కానుక సరిపోతుందా, ఈ కానుకలతో పాటుగా నీకు మరో కానుక కూడా ఇస్తే గానీ నాకు మనస్సుకు తృప్తిగా ఉండదని ఆ కాశీరాజును దగ్గరకు పిలిచి రామచంద్రమూర్తి సింహాసనం మించి లేచి నిలబడి నాలుగు అడుగులు ముందుకొచ్చి కాశీరాజును గాఢంగా కౌగిలించుకున్నాడు. అంత కానుక ఇచ్చాడు కాశీరాజుకి రామచంద్రమూర్తి. ఆ కాశీరాజుని పరివారంతో సహా వెళ్ళడానికి వీలుగా సాగనంపడానికి తగిన పరివారాన్ని ఏర్పాటు చేసి కాశీరాజును సాగనంపాడు. తర్వాత సుగ్రీవుణ్ణి పిలిచాడు, వానర రాజైన సుగ్రీవుణ్ణి. సుగ్రీవుడితో అన్నాడు, నీ పురికే గుము హరిసేవా పరిపాలనము సేయ నయదక్షుడవై, నా పిలిచి నయప్పుడు సేవా పరతంత్రత వహింపవలయుంజుమీ. మీ కిష్కిందా నగరానికి వెళ్ళవయ్యా సుగ్రీవ మహారాజా, హాయిగా పరిపాలించుకో. ఏ ధర్మము నీవు నమ్మి ఉన్నావో ఆ ధర్మాన్ని ఏమరుపాటు లేకుండా నిర్వహిస్తూ రాజ్య పరిపాలన సాగించు. ఎప్పుడైనా నాకేదైనా అవసరం వస్తే సుగ్రీవా నీతో అవసరం ఉందయ్యా రావయ్యా అని కబురు పెడితే వచ్చి నాకు సహాయం చేద్దువు కానీ దీంతోపాటు ఇంకొక మాట నీకు చెప్పాలి. అంగదు పాటింపుము తక్కుంగల శుభత కోటి కొనియాడుము వీరింగైకొంటిమిగాదే అభంగుల ఎప్పాట నరిది పనులకునైనన్. అంగదుడు కానీ దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసిన వానర వీరులు కానీ ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడ్డారో కదా. అసలు నీ పరివారంలో ఉన్న వానర వీరులు అందరూ నా కోసం కష్టపడ్డారు, వాళ్ళకి ఏమవసరం? నీవు ఒక మాట ఇచ్చావు, నీకు సహాయం చేస్తే ప్రత్యుపకారం చేస్తానని. తమ ప్రభువిచ్చిన మాట అనే దానికి కట్టుబడి ఆ ధర్మాన్ని వాళ్ళు తమ ధర్మంగా భావించారు. మా రాజుగారి సంగతి మాకేమిటి, మా గొడవ మేము చూసుకుంటాం అనలేదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి యుద్ధంలో వాళ్ళు పాల్గొన్నారు. ఎంత ఉత్తములు ఈ వానర వీరులందరూ, అందరినీ నేను గౌరవిస్తున్నాను. అంగదుణ్ణి నువ్వు ఏమరుపాటు లేకుండా ప్రేమించి పుత్ర సమానంగా చూడవయ్యా. అంగదస్తే సుపుత్రోయం మంత్రి చాపి అనిలాత్మజ. నీకు విత్త సచివుడుగా ఉన్న మంత్రి ఆంజనేయుడు, అతడి సలహాలు ఎప్పుడూ స్వీకరిస్తూ ఉండు అని సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, నలుడు, నీలుడు, కేసరి, కుముదుడు, గంధమాదనుడు, సుషేణుడు, వినతుడు, పనసుడు, మైందుడు, ద్విధుడు, శతవలి, ఇలా అందరినీ ఆదరంగా పేరు పేరున పిలిచి తగిన తీరుల్లో సత్కరించాడు. ఒక్కొక్కరిని సత్కరించడం అయిన తర్వాత విభీషణుడిని పిలిచాడు. చూడండి తమాషా, ఈ సత్కారం వరుసలో హనుమంతుడు లేడు, మిగతా వాళ్ళందరినీ సత్కరించాడు, హనుమంతుడికి సత్కారం చేయలా. అందరి సత్కారాలు అయ్యాక చివరికి చేస్తాడేమో మరి. ఒక్కొక్కరికి సత్కరిస్తున్నాడు. విభీషణుణ్ణి పిలిచాడు, లంకాపురికేగుము ధర్మమహిత న్యాయంబు లోకంబు కీర్తన సేయన్ భవదీయ రాజ్యము చిరస్థాయిత్వమున్ పొందగా మనుము నీ బంధులన్ ఈగి తేజమున సమానింపు మెక్కాలమున్. నీ బంధువులకు తగిన కానుకలిస్తూ నీ పరాక్రమంతో వారికి సహాయం చేస్తూ ధర్మాన్ని ఏమరుపాటు లేకుండా నిర్వహిస్తూ లంకారాజ్యాన్ని పరిపాలించవయ్యా. లంకా నగరానికి ఒక అప్రతిష్ట ఉంది, లంకా నగరం అధర్మమయమని. ఆ అప్రతిష్టను పోగొట్టి లంకారాజ్య పరిపాలన ధర్మపూరితంగా ఉంటుందని నిరూపించడానికి తగినవాడివి నువ్వు కాబట్టి ఏ విధమైన ఏమరుపాటు నీ మనస్సులోకి రాకుండా ధర్మపూరితమైన పరిపాలన లంకా నగరానికి ప్రసాదించవయ్యా. నువ్వు వెళ్ళిదాని అపారమైన కానుకలిచ్చి కొంతమంది అనుచరులనిచ్చి ఆయన్ని సాగనంపుతూ, మాంచ బుద్ధిం అధర్మేత్వం కురియా రాజన్ కథంచన. నీ బుద్ధిలో ఎన్నడూ అధర్మం అనేది ప్రవేశించకుండా జాగరూకత కలిగి ఉండవలసింది.
స్మర్తౌ యః పరయా ప్రీత్యా గచ్ఛత్వం విగత జ్వరః. నువ్వు వెళ్ళవలసి వస్తోంది, రాముణ్ణి విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తోంది అనే దిగులు మానేసి ప్రేమతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. మమ్మల్ని ఎప్పుడూ మరచిపోవద్దు. ఇద్దరి మధ్య మైత్రి అంటే వాళ్ళిద్దరు ఎప్పుడూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి ప్రదేశాలలో వారు ఉన్నా మనస్సు దూరం కాకుండా ఉంటే చాలు, ఆ ప్రేమను కొనసాగించవయ్యా. నువ్వు వెళ్ళి లంకానగరాన్ని పరిపాలించుకోవలసిన ధర్మం ఉన్నది కాబట్టి బయలుదేరమన్నాడు. విభీషణుడు వెళ్ళాడు. ఇంకా ఎక్కడెక్కడి రాజులు, వనచర వీరులు, రాక్షస వీరులు, దేవలోకం నుంచి వచ్చిన వారు, ఎందరో మహర్షులు, అందరినీ సత్కరించాడు. తగిన కానుకలన్నీ ఇచ్చేశాడు. చిట్ట చివరికి హనుమంతుడిని పిలిచాడు. అందరూ వెళ్ళిపోయారు, హనుమంతుడు మాత్రం ఇంకా వెళ్ళలా. హనుమంతుడు, నన్ను పిలవకుండా ఉంటే బాగుండును, నాకు శాలువా కప్పి మెమెంటో ఇచ్చేయకుండా ఉంటే బాగుండును, ఇక్కడే ఉండిపోవచ్చు అనుకుంటున్నాడు ఆయన. ఆ హనుమంతుడిని పిలిచాడు. హనుమంతుడు రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి పాదాల దగ్గర కూర్చున్నాడు. హనుమా, నీకు ఏమి కానుక ఇవ్వమంటావయ్యా? పట్టాభిషేక మహోత్సవ వేళ అందరికీ చాలామందికి కానుకలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ కానుకలు ఇచ్చాను. పట్టాభిషేకంలో అందరికీ కానుకలు ఇస్తున్నప్పుడు నీకు కానుక నేను కాకుండా సీత ఇస్తే బాగుంటుందని నా మనస్సుకు తోచి నా మెడలో ఉన్న ఒక అందమైన ముత్యాలహారాన్ని సీతమ్మ చేతిలో పెట్టాను. ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు రామచంద్రమూర్తి సీతమ్మతో ఒక మాట అన్నాడు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః. ప్రదేహి సుభగే హారం, ఈ ముత్యాల హారాన్ని నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా సీత? ప్రదేహి, నువ్వు ధరించడానికి కాదు, ఇవ్వవలసింది, కానుకగా ఇవ్వవలసింది. ఎవరికో తెలుసా? యస్య తుష్టాసి భామిని, మనకు ఎందరెందరో అనేక రీతులలో సహకరించిన వాళ్ళు, ఉపకారం చేసిన వాళ్ళు ఈ సభలో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరి వల్ల ఎక్కువ ఉపకారం పొందానని నీవు అనుకుంటావో, నీ మనస్సుకు ఎవరి వల్ల పరిపూర్ణమైన ఆనందము, సంతృప్తి, ఉత్సాహము కలిగాయో వారికి ఇవ్వు. హనుమంతుడికి ఇవ్వని చెప్పకుండా పరోక్షంగా హనుమంతుడికి ఇవ్వాలని రాముడి ఉద్దేశం అన్నమాట. అందుకని ఈ మాటలని మాట్లాడాడు. సీతమ్మకు ఆనందాన్ని కలిగించిన వాడెవరు? ఆంజనేయుడు కాక. అందుకని ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం. అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటో చెప్తున్నాడు. పౌరుషం, పౌరుషం అంటే పురుష ప్రయత్నం. తన ప్రయత్నాన్ని ఎన్నడూ ఏమరుపాటు లేకుండా, సోమరితనం లేకుండా చేసేవాడు. ఈ పని చేయాలయ్యా అంటే అబ్బాయి ఇవాళ బద్ధకంగా ఉందండి, రేపు చేద్దాం అనడు, వెంటనే చేస్తాడు. అది పౌరుషం అంటే. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. ఎప్పుడూ మానవుడు తన ప్రయత్నాన్ని తాను వదలకుండా చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. మనకు అప్పగించబడిన పని ఇది, దానికోసం ఈ ప్రయత్నం చేయాలి, అందులో చిత్తశుద్ధి ఉండాలి, ఏమాత్రం పొరపాటు ఉండకూడదు, లక్ష్యం నుంచి చెదరకుండా సక్రమమైన పద్ధతిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ పనిని చేతనైనంత విజయం కలిగే విధంగా నిర్వహించాలనే దీక్ష ఉండాలి, దాన్ని పౌరుషం అంటారు. ఆంజనేయుడు అంత బాధ్యత పడ్డాడు సీతాన్వేషణ విషయంలో కానీ, రామ రావణ సంగ్రామం జరుగుతున్న సందర్భంలో కానీ. అందుకని పౌరుషం అది ఒక్కటి ఉంటే సరిపోతుందా? విక్రమ పరాక్రమం, అపారమైన పరాక్రమంతో రామచంద్రమూర్తి అఖండ విజయాన్ని సాధించడానికి ఆంజనేయుడు ఎంత దోహదం చేశాడు, ఎన్ని యుద్ధాలు ఎంత అద్భుతంగా నిర్వహించాడు. అందువల్ల ఆంజనేయుడిలో పరాక్రమం కూడా పుష్కలంగా ఉంది. మనస్సులో పరాక్రమం కూడా ఉన్నవాడై ఉండాలి సుమా. ఈ కానుక నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటావంటే అతడు పురుష ప్రయత్నంలో గొప్పవాడై ఉండాలి, గొప్ప పరాక్రమ సంపన్నుడై ఉండాలి, బుద్ధి గొప్ప బుద్ధిబలం కలిగిన వాడు కూడా అయి ఉండాలి. ప్రయత్నశీలం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు అయితే సరిపోదు. బుద్ధిబలం లేకపోతే ఇవి ఎన్నున్నా ఉపయోగం లేదు. అందుకని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ ఏతాని సర్వశః. ఎవరిలో ఈ అన్ని గుణాలు పుష్కలంగా ఉన్నాయో పరిశీలించి అతడికి ఈ కానుక నీవు స్వయంగా నీ చేతులతో ఇవ్వవలసింది. ఆవిడ చిరునవ్వు నవ్వి, మీ మనస్సు నాకు అర్థమైంది, నేనేమనుకుంటున్నానో సరిగ్గా మీరు కూడా అదే అన్నారు అని హనుమంతుణ్ణి పిలిచి ప్రేమతో స్వయంగా కుమారుడి మెడలో వేసినట్లుగా ఆ ముత్యాలహారాన్ని సీతమ్మ స్వయంగా హనుమ మెడలో అలంకరించింది. మిగతా వాళ్ళందరికీ కానుకలు రామచంద్రమూర్తి ఇచ్చాడు.
ఆంజనేయుడికి మాత్రం సీతమ్మ చేత ఇప్పించాడు. ఆనాటి పట్టాభిషేక సభలో ఆ సీతకున్న ప్రాధాన్యం అది. సీత ఇస్తే ఇంకా విలువైందనమాట. మన సభలో కలెక్టర్ గారు వస్తారు, ప్రైజులన్నీ కలెక్టర్ గారు ఇస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారి సతీమణి ఒక బహుమానం ఇస్తారంటే చాలా విలువ అనమాట. రాముడిచ్చిన కానుకల కన్నా సీతమ్మ ఇచ్చిన కానుక ఇంకా విలువైంది. ఆ సీతమ్మను కానుక ఇవ్వమని ప్రోత్సహించినవాడు రాముడు, ఆ కానుక స్వీకరించినవాడు ఆంజనేయుడు. సీతారామ ఆంజనేయుల మధ్య ఉన్న దివ్య అనుబంధాన్ని తెలియచేసే అద్భుతమైన సన్నివేశం అది. ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసి అందువల్ల ఇప్పుడు నీకేమీ కానుక ఇవ్వడలేదయ్యా, మరి పట్టాభిషేకాలు అందరికీ ఇచ్చాడుగా, నీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఆ కానుక వస్తు రూపంలో కాదు, ఆ కానుక ఏమిటో తెలుసా, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమందిలో ఎవరికి వరం ఇస్తానల్లా, కానుకలు ఇచ్చాడు తప్ప. నీకు అప్పుడు కానుక ఇచ్చాను, ఇప్పుడు కానుక ఇవ్వాలనుకోవటం లేదు, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. హనుమంతుడు అన్నాడు, రామచంద్ర ఇంత అభిమానిస్తున్నావు, ఇంత ఆదరిస్తున్నావు, రామనామాన్ని ఉచ్చరిస్తూ పవిత్రంగా జీవితాన్ని గడపడం తప్ప ఏ కోరిక లేని నాకు ఏం వరం కావాలి గనుక, నిత్యము నీ పాద సన్నిధిలో ఉంటూ రామనామ స్మరణ చేస్తూ రామ కార్యం కోసమే జీవితాన్ని అంకితం చేయడంలో నాకు కలిగే సంతృప్తి, నాకు కలిగే ఆనందము, దాన్ని మించిన వరమే ఉన్నదయ్యా, నాకేం వరం కావాలి గనుక ఏ వరాలు అవసరం లేదు, నీ పాదాల దగ్గర ఇలా ఉంటే చాలు. రాముడు అన్నాడు, అలా కాదు, నువ్వు తప్పకుండా ఒక వరం కోరుకోవాలి, ఆ వరం నేను ఇవ్వాలి, అప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది. నా కోసం కోరుకో, నీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా. అంటే ఆంజనేయుడు ఒక వరం కోరుకున్నాడు. హనుమంతుడు ఏమన్నాడో చూడండి, యావద్ రామకథావీర చెరిష్యతి మహీతలే తావత్ శరీరే వత్స్యంతి ప్రాణామమ న సంశయ. ఎంతవరకు రామకథ ఈ లోకంలో శాశ్వతంగా ఉంటుందో అంతవరకు నా శరీరంలో ఈ ప్రాణాలు నిలబడి ఉండేటట్లుగా అనుగ్రహించు. ఎందుకంటే నాకు స్వర్గానికో మోక్షానికో వెళ్ళాలని కోరిక లేదు, ఈ భూలోకంలోనే ఉండాలని ఉంది. ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ రామకథ వింటూ ఉండాలి, రామనామం వింటూ ఉండాలి, రాముడి గురించి 10 మంది మాట్లాడుకుంటుంటే విని ఆనందిస్తూ ఉండాలి. ఇందుకోసం బ్రతకాలని అనుకుంటున్నాను నేను. మనకు మహాభారతంలో కూడా హనుమంతుడు కనిపిస్తాడు. అరణ్య పర్వంలో ఆ సౌగంధిక పుష్పాన్ని చూసి పరవశించిపోయిన ద్రౌపదీదేవి ఈ పుష్పం తీసుకొస్తే బాగుంటుంది అంటే భీమసేనుడు బయలుదేరాడు, గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ గంధమాదన పర్వత ప్రాంతంలో చిన్న కోతిలాగా కూర్చున్నాడు ఆంజనేయుడు, తోక ఇలా బారుగా జాపి. ఈ తోక ఏమిటయ్యా అడ్డుగా పెట్టావు, వీరుడైన వాడు తోకని తొక్కి వెళ్ళడు టీ అన్నాడు. నాకు ఓపిక లేదు నాయన, తోక ఏదో నువ్వే తీవయ్యా అన్నాడు. ఈయన భీమసేనుడికి కొంచెం అప్పర్ పోర్షన్ టులెట్ కదా, పైన ఖాళీ ఉంటుంది, తొందరగా ఆలోచించడు. అందుకని ఈయన ఎవరో మహానుభావుడు అనే ఆలోచన లేక ఇలా చిన్న చిటికిన వెళ్తే ఇలా తోద్దాం అనుకున్నాడు. ఆ తోక కదలలేదు, చేతిని మొత్తం ఉపయోగించాడు కదలలేదు, కుడి చేతిని ఉపయోగించాడు కదలలేదు, రెండు చేతులు ఉపయోగించాడు కదలలేదు, తన సర్వశక్తులు ఉపయోగించాడు కదలలేదు. భీముడు సామాన్యుడు అండి, ఎంత బలం ఉంది భీముడికి, ఎంత విద్య ఉంది, ఎంత నైపుణ్యం ఉంది. పిల్లలు ఆశ్చర్యపోతారు భీమసేనుడి గురించి తలుచుకుంటే. భీమసేనుడి చేతిలో ఏముంది, గొప్ప గదాదండం ఉంది. హనుమంతుడికి గదలేదు, గోళ్లే ఆయుధాలు, అక్కడ దొరికిన చెట్లు రాళ్ళు విసురుతాడు తప్ప గదతో పని లేదు ఆంజనేయుడికి. కానీ భీమసేనుడికి మాత్రం గదాదండం ఉంది. ఆ గదాదండాన్ని గిరగిర గిరగిర తిప్పుతాడు, ఇలా భుజాన పెట్టుకుంటాడు, ఇలా పైకెత్తి పట్టుకుంటాడు, ఎదుటివాడి నెత్తి మీద ఒకటి కొడతాడు. ఆ గదాదండం చివర బాగా పదునుగా ఉంటుంది, అది పెట్టి పొడుస్తాడు, మళ్ళీ ఆ గదాదండాన్ని కింద పెడతాడు. సన్నగా తక్కువ బరువుతో ఉండే ప్రదేశంలో చెయ్యి పెట్టి ఎక్కువ బరువైన ప్రదేశాన్ని పైకి లేపుతాడు. మీరు సైన్స్లో చదువుకున్నారు 1వ నెంబరు తులాదండం, 2వ నెంబరు తులాదండం అని. సన్నగా ఉన్న ప్రదేశాన్ని పట్టుకుని బరువుగా ఉన్న ప్రదేశాన్ని పైకి లేపడం అనేది చాలా అసాధారణమైన విషయం. దానిలో ఈవేళ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ పళ్ళ బిగువున అలా పట్టుకుని ఆ కెమెరాలన్నీ క్లిక్ అనగానే ఆ గిన్నీస్ బుక్లోకి ఎక్కగానే అమ్మాయిని కింద పారేస్తారు, వెంటనే వాడి ఛాంపియన్షిప్ ఇచ్చేస్తారు. కానీ ఆంజనేయ భీమసేనుడు అలా కాదే, ఆ గదాదండాన్ని గిరగిరగిర తిప్పాడు, ఇలా భుజాన పెట్టుకున్నాడు, ఇలా పైకి పట్టుకున్నాడు, ఎదుటివాడి నెత్తి మీద కొట్టాడు, ఎదుటివాడిని పొడిచాడు, మళ్ళీ కింద పెట్టాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. అందుకని వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ బిరుదు ఎవరికి ఇవ్వాలి అంటే భీమసేనుడికి ఇవ్వాలి. అంతటివాడు ఆయన, అంత బలపరాక్రమాలు కలిగిన వాడు, మామూలు బలం కాదు భీమసేనుడు బలం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇలా ఆడిస్తుంటే డామని కింద పడిపోయాడు, అందరూ కంగారు పడ్డారు, కింద ఉన్న పర్వతం బద్దలైపోయింది, భీమసేనుడికి చెక్కు చెదరలేదు. అలాంటి వాడు, అంతటి బలవంతుడైన భీముడు ఆ తోకని కదిలించలేకపోయాడు. అప్పుడు అర్థమైంది, ఇక్కడ ఉన్నది మామూలు కోతి కాదు,
ఎప్పుడైతే మానవుడికి తన బాహుబలం పనిచేయలేదో, శరీర బలం పనిచేయదో, అప్పుడు బుద్ధి బలం పనిచేయడం మొదలవుతుంది. శరీరంలో బలం ఉన్నంత వరకు మదం ఉంటుంది దాని పక్కన. శరీరంలో బలం ఎప్పుడైతే తగ్గిందో బుద్ధి బలం పనిచేయడం ఎందుకు నేను ఇలా విజయం సాధించలేకపోయాను, ఎందుకు ఓటమి ఎదురైంది, నా బలం అంతా ఏమైపోయింది, నేను సామాన్యుడు కదే ఇంత బలం కలిగిన వాడిని, 10,000 ఏనుగుల బలం ఉంది భీమసేనుడికి అని చెప్తారు, మరి అంత బలం ఉంది, మరి అంతటి బలవంతుడిని తోక కదిలించలేకపోయానా, ఈయనెవరో సామాన్యుడు కాదని తెలుసుకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే త్రేతాయుగానికి చెందిన వాయుపుత్రుడు ఆంజనేయుడు, ద్వాపర యుగానికి చెందిన వాయుపుత్రుడు భీమసేనుడు, వీళ్ళిద్దరూ కలుసుకున్న సన్నివేశం మహాభారతంలో వ్యాసమహర్షి అరణ్యపర్వంలో రచించారు. వాళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకుంటారు. ఏం పని మీద వచ్చావు తమ్ముడు అని అడుగుతాడు ఆంజనేయుడు ఆయన భీమసేనుడిని తెలిసిన తర్వాత. ఈయన ఆంజనేయుడిని తెలిసిన తర్వాత ఆయన చాలా గౌరవిస్తాడు. ఇగో ఇట్లా సౌగంధిక పుష్పం కోసం వచ్చాను, ఇగో మేము అరణ్యవాసం చేస్తున్నాం, కౌరవులు ఇట్లా అన్యాయం చేశారు, జరిగిందంతా చెప్తాడు. నే ఒక్కసారి వచ్చేసి వాళ్ళందరినీ ఓ పట్టుపట్టేయమంటావా అని అడుగుతాడు ఆంజనేయుడు. ఎందుకంటే లంకానగరంలో రాక్షసుల్ని ఓ చూపు చూసేసిన అనుభవం ఉంది కదా, మీరు ఎందుకు అనవసరంగా ఈ అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు ఈ బాధంతా ఎందుకు మీకు, నేను వస్తా కదా అన్నాడు. భలేవాడివా, మేము ప్రతిజ్ఞలు చేసాము, ఎవరెవరిని ఎవరు చంపాలో పెద్ద లిస్టు రాసి పెట్టుకున్నాం జాగ్రత్తగా, ఆ లిస్టు ప్రకారం జాగ్రత్తగా మేము చంపాలి, కానీ ఎవరో వచ్చి సహాయం చేస్తే కుదరదు వద్దన్నాడు భీమసేనుడు. అయితే నీకు వరం ఇస్తా కోరుకో అన్నాడు ఆంజనేయుడు. అప్పుడు నువ్వు మా తమ్ముడి జెండా మీద వచ్చి కూర్చో అన్నాడు. మిగతా వాళ్ళందరి జెండాల మీద ఉన్నది బొమ్మ. మహాభారత యుద్ధంలో అర్జునుడి జెండాపై ఉన్నది హనుమంతుడి బొమ్మ కాదు, హనుమంతుడే, జెండాపై కపిరాజు. మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ జెండాలో అదృశ్య రూపంగా బొమ్మలాగా అందరికీ కనపడుతూ ఆంజనేయుడే సూక్ష్మ రూపాన్ని ధరించి ఉన్నాడు. దాన్ని వజ్ర శరీరం అంటారు వేద యోగ పరిభాషలో, ఆస్ట్రాలజికల్ బాడీ అంటారు, అది కంటికి కనపడదు, అతి సూక్ష్మ రూపం అన్నమాట. వజ్రాంగ బలి ఆయన. ఆ వజ్రాంగ బలి మనకు బజరంగ బలి అయిపోయింది మన వ్యవహారంలో. వజ్రాంగ బలి అనే మాట బజరంగ బలి అయిపోయింది. వజ్ర శరీరం అంటే సూక్ష్మ శరీరం, ఎవరి కంటికి కనపడదు అది. అలాంటి బజరంగ బలిగా, వజ్రాంగ బలిగా, అతి సూక్ష్మ రూపంతో అర్జునుడి రథానికి పైన కట్టిన జెండా మీద కూర్చుని ఎవరికీ కనిపించకుండా మధ్య మధ్యలో పెద్దగా ఒక విజయ నాదం చేసేవాడు. ఆ శబ్దం ఎంత గొప్పదంటే ఆ శబ్దానికి ఎదురుగా ఉన్న కౌరవ సేనలో సగం మంది చచ్చిపోయేవాళ్ళు ఆ శబ్దం విని భయపడిపోయి. కౌరవులు మాత్రమే చాలామంది మీదకు వస్తున్నప్పుడు ఒక పెద్ద కేక పెట్టేవాడు, వాళ్ళంతా చచ్చిపోయేవాళ్ళు. ఇలా ఉపకారం చేశాడు. అంత గొప్పగా ఆ యుద్ధంలో పరోక్షంగా సహకరించాడు. ఈ మాటలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇలా ఉంటాను నేను జెండా మీద కూర్చుంటానని నీ కోరిక ప్రకారం అన్న తర్వాత భీమసేనుడు అడిగాడు, అవునయ్యా నువ్వు ఎప్పటివాడువో కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆశ్చర్యంగా ఉందే, నువ్వు త్రేతాయుగం వాడివి, యుగం కూడా మారిపోయింది, నువ్వు అప్పటి వాడివి ఎప్పుడో రాముడి దగ్గర ఉన్నావని చెప్తారు, నువ్వు ఇప్పుడు ఎలా కనిపించావయ్యా, ఆశ్చర్యంగా ఉంది, నువ్వేనా అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఆనాడు రామచంద్రమూర్తి గొప్ప వరం ఇచ్చాడు నాకు, ఎంతకాలము ఈ లోకంలో రామకథ వినపడుతూ ఉంటుందో అంతకాలము నీ శరీరంలో ప్రాణాలు ఉంటాయని నేను నాకు వరం ఇచ్చాడు, నేను కోరుకున్నానయ్యా, ఆ వరం నాకు అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. ఆనాడు ప్రసాదించిన దివ్య వర అనుగ్రహ బలం వల్ల నేను చిరంజీవిగా ఉండి ఈ గంధమాదన పర్వతం మీద కాలం గడుపుతున్నాను సుమా. చాలా ఆశ్చర్యం, మన పురాణాల్లో వ్యక్తుల పేర్లు మాత్రమే కాదు ఆయుధాల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఒట్టి పేర్లు కాదు, ఆ పేరులో దాని తీరు దాగి ఉంటుంది. ఏ పుష్పంలో ఆ పుష్పానికి సంబంధించిన పరిమళం ఉన్నట్లుగా ఆ పరిమళం చూస్తే మనం పువ్వు చూడక్కర్లా, ఆ వాసన చూసి ఆ పువ్వు ఏదో చెప్తాం మనం, అలా ఆ ప్రదేశాల పేర్లో దాని లక్షణం ఉంటుంది. గంధమాదన పర్వతం మీద హనుమంతుడు ఉన్నాడు అంటే భౌగోళికంగా ఓ ప్రదేశం, ఆ ప్రదేశంలో ఆంజనేయుడు ఉన్నాడు అని అర్థం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మదము అని ఒకటి ఉంది. అరిషడ్ వర్గాలని ఆరింటిలో ఒకటి, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో మదం ఒకటి. బాగా అహంకరించడం, నేను ఇంతటి వాడిని అని అనుకోవడం. మదమునకు సంబంధించిన లక్షణమే మాదము. ఈ మదం వల్ల పుట్టే గుణాలు చాలా ఉంటాయన్నమాట. వీటిలో నుంచి కొన్ని రకాల వాసనలు బయలుదేరుతుంటాయి. వాసనలు అంటే మనం ముక్కుతో పీల్చే వాసనలు కాదు, ఏదైనా ఒక విషయము సూక్ష్మ రూపంలో మన మనస్సులో దాగి ఉంటే దాన్ని వాసన అంటుంది శాస్త్రం, విషయ వాసనలు అంటూ ఉంటాం మనం. ఈ మదమునకు సంబంధించిన వాసనల వల్ల ఏర్పడేది గంధ మాదము. అది ఎంతమాత్రము లేనివాడు గంధ మాదన ప్రాంతంలో ఉన్న ఆంజనేయుడు. అహంకారం అనేదే లేదు,
అజ్ఞానం అనేదే లేదు, కామ క్రోధాలే లేవు, లోభ మోహాలే లేవు, మద మాత్సర్యాలే లేవు, ఇంద్రియ సంబంధమైన ఏ విధమైన విషయ వాసనలకు అందని దివ్య స్థితి ఏది ఉందో అక్కడ ఉండేవాడు ఆంజనేయుడు. అది అందుకని ఆంజనేయుడు ఇంకే ప్రదేశం కాకుండా గంధమాదన పర్వతం మీద ఉన్నాడని చెప్తారు. ఇప్పటికీ గంధమాదన పర్వత ప్రాంతాల్లో ఆంజనేయుడు ఉన్నాడు అనే విశ్వాసం మనందరిలో ఉంది. ఆయన చిరంజీవిగా ఉన్నాడు. ఎక్కడ రామనామం వినపడితే, ఎక్కడ రామ కథ వినపడితే అక్కడికి ఆంజనేయుడు వచ్చి కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆనంద బాష్పాలు కారుస్తూ రామకథ విని పులకించిపోతూ పరవశించిపోతూ అక్కడ కూర్చుంటాడు ఆంజనేయుడు. అందువల్ల అలాంటి ఆంజనేయుడు ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆనాడిచ్చిన వరం అన్నమాట. యావద్ రామకథా వీర చెరిష్యతి మహీతలే తావత్ శరీరే వత్స్యంతి ప్రాణా మమ న సంశయ. ఎందుకయ్యా అప్పటిదాకా ఉండాలని కోరుకుంటున్నావు అంటావా? యచ్చైత చరితం దివ్యం కథాంతే రఘునందన తన్మమాప్సరసో నామ శ్రావయయుర్నరర్షభ. ఎక్కడ అప్సరసలు ఆనందంగా గానం చేస్తూ నీ రామనామాన్ని గురించి ఉచ్చరిస్తారో, రామకథ గానం చేస్తారో, అక్కడక్కడికెల్లా నేను వెళ్ళిపోయి వింటూ ఉండాలి. తచ్చృత్వా అహం తతో వీర తవ చర్యామృతం ప్రభో ఉత్కంఠాం తాం హరిష్యామి మేఘ లేఖాన్ ఇవ అనలహ. ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నప్పుడు పెద్ద గాలి వస్తే మబ్బులు ఎలా ఎగిరిపోతాయో, నా మనస్సులో ఏదైనా లౌకికమైన విషయ సంబంధమైన భావాలు కలిగి మనస్సు కాస్త అతలాకుతలం అయినప్పుడు ఒక్కసారి నీ నామాన్ని విన్నానా మొత్తం అంతా చెదిరిపోయి హాయిగా ఉంటుంది. రామనామము వింటే మనస్సు చాలా హాయిని అనుభవిస్తుంది. రామనామం వల్ల దివ్యమైన ప్రశాంత వైభవాన్ని అనుభవించే అవకాశం ఉంది అని నమ్మి మొట్టమొదట పలికినవాడు ఆంజనేయుడు. అందుకని నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా, ఎంతకాలం రామ కథ ఉంటుందో ఈ లోకంలో, ఎంతకాలం రామనామాన్ని లోకులు ఉచ్చరిస్తూ ఉంటారో అంతకాలము నా శరీరంలో ప్రాణాలు మిగిలి ఉండాలి, నేను జీవించి ఉండాలి, ఈ వరాన్ని ఇవ్వవయ్యా అన్నాడు. రామచంద్రమూర్తి ఆనందించి మత్కీర్తనములు భువనముల ఎంతదాక నడచు నీవును అంతకాలము ఇత్తనువు విడువకుండుము ఏవమేతత్కపిశ్రేష్ట భవితా నాత్ర సంశయ చెరిష్యతి కథా యావత్ ఏషా లోకే చ మామిక తావత్తే భవితా కీర్తి శరీరేపి అవసస్తదా లోకా హి యావత్ స్థాస్యంతి తావత్ స్థాస్యంతి మే కథా. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. రామకథ ఉన్నంత వరకు నీవు శాశ్వతంగా ఉంటావు హనుమా. బానే ఉందండి, రామకథ ఎప్పటిదాకా ఉంటుంది అది తెలియాలిగా. ఆ మాట కూడా చెప్పాడు రామచంద్రమూర్తి. లోకాహి యావత్ స్థాస్యంతి ఎంతవరకు ఈ లోకాలు ఉంటాయో తావత్ స్థాస్యతి మే కథ నా కథ ఉంటుంది సుమా. పర్వతాలు ఉన్నంత వరకు, జీవనదులు ప్రవహిస్తున్నంత వరకు రామకథ శాశ్వతంగా లోకంలో ఉంటుంది అని బ్రహ్మదేవుడు మొట్టమొదట వాల్మీకి మహర్షికి చెప్పాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామకథ లోకేషు ప్రచరిష్యతి అని. రాముని కథ లోకంలో ఎంతకాలం శాశ్వతంగా ఉంటుంది అంటే జీవనదులు ప్రవహిస్తూ ఉన్నంతకాలం, పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం. పర్వతాలు నదులు ఎప్పుడు ఉంటాయి, పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, నదులు ప్రవహిస్తున్నంతకాలం రామకథ శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. ఈ పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, జీవనదులు ప్రవహిస్తున్నంతకాలం అని ఎవరైనా అంటారండి? ఏదైనా శాశ్వతంగా ఉంటుంది అనాలంటే ఏమంటారు, మామూలుగా లోకంలో ఒక మాట ఉంది, ఆ చంద్ర తారార్కం, చంద్రుడు ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు ఉంటుంది అంటారు శాశ్వతంగా ఉండేటప్పుడు. అంతేగాని పర్వతాలు ఉన్నంత వరకు, నదులు ప్రవహిస్తున్నంత వరకు ఎవరు అనరు. కానీ బ్రహ్మదేవుడు అదేమిటో వాల్మీకి మహర్షితో, పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం, జీవనదులు ప్రవహిస్తూ ఉన్నంతకాలం రామకథ శాశ్వతంగా లోకంలో ఉంటుంది అన్నాడు. వాల్మీకి మహర్షి రచన చేయబోయే రామకథను గురించి బ్రహ్మదేవుని వాక్కు, అది బ్రహ్మవాక్కు, బ్రహ్మ ఇచ్చిన ఆశీర్వచనం లాంటిది. అలా ఎందుకన్నాడు బ్రహ్మదేవుడు అని ఆలోచిస్తే, ఇక్కడ కొండ ఒకటి, నది ఒకటి, రెండున్నాయి. లోకంలో ఎక్కడైనా నదులు ఎక్కడ పుడతాయి, మనం గోదావరి తీరంలో ఉన్నాం. గోదావరి ఎక్కడ పుట్టింది అంటే మనం వెంటనే ఏమి ఆలోచన లేకుండా పాపికొండల్లో పుట్టింది అంటాం. ఎక్కడైనా కొండలో నది పుడుతుందా? కొండ అంటే ఏమిటండి? బండరాయి. అందులో ఎక్కడ నీరుంటుందా ఎక్కడైనా? అందులో నుంచి నది పుట్టడం ఏమిటి అంటే
పైనుంచి ఆకాశం నుంచి వర్షధారలుగా కురిసిన నీరు కొండ మీద పడడం ద్వారా కిందికి ప్రవహిస్తూ వచ్చేటప్పుడు నదీ రూపాన్ని పొందుతుంది. పరమాత్ముని దివ్య సంకల్పం వల్ల తనకు కలిగిన జ్ఞానము రచయిత శరీరం కొండ అయితే ఆ పరమాత్ముని దివ్య అనుగ్రహ ఫలమో బలమో ఆ రచయిత ద్వారా ఒక దివ్య రచనగా లోకంలో ప్రవహిస్తుంది. రచయిత ఇక్కడే ఉంటాడు, కొండ అక్కడే ఉంటుంది, నది చాలా దూరం ప్రవహిస్తుంది. రచయిత ఒకచోటే ఉంటాడు, అతని రచన లోకమంతా వ్యాప్తమవుతుంది. వాల్మీకి మహర్షి రచయిత శరీరం కొండలాంటిది, అందులో పరమాత్ముని దివ్య అనుగ్రహం ద్వారా ఆ కొండమించి నేల మీదకు జాలువారిన దివ్య నదీ ప్రవాహం రామాయణ కథ, అది శాశ్వతంగా ఉంటుంది. అందుకని బ్రహ్మదేవుడు కొండ నది పోలిక చెప్పాడు. ఆ విషయం తెలుసు కాబట్టి రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, లోకాహి యావత్ స్థాస్యంతి తావత్ స్థాస్యతి మే కథ. అంతవరకు నా కథ ఉంటుంది, లోకాలు ఉన్నంతవరకు నా కథ ఉన్నంతవరకు నీవు చిరంజీవిగా ఉంటావు, నీకేమీ ఈ వరం ఇస్తున్నాను నీకేమీ సందేహించవలసిన అవసరం లేదయ్యా. హనుమా, ఎన్ని వరాలు నీకిస్తే మాత్రం నీ వల్ల నేను పొందిన ఉపకారాలకు ప్రత్యుపకారం చేసినట్లు అవుతుందా? ఏమి ఇవ్వగలనయ్యా నీకు? ఎన్ని ఎన్ని ఉపకారాలు చేసావు? సుగ్రీవుడితో మైత్రి ఏర్పాటు చేసింది నువ్వేనా? సుగ్రీవుడిని ఉత్సాహపరిచి సీతాన్వేషణకు మార్గం సుగమం చేసింది నువ్వేనా? సముద్రాన్ని దాటి సీతమ్మను వెతకడానికి వెళ్ళింది నువ్వేనా? అక్కడ లంకా దహనం చేసింది నువ్వేనా? అక్షకుమారుణ్ణి సంహరించింది నువ్వేనా? యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్చిపోతే సంజీవనిని తీసుకువచ్చి ప్రాణాలు కాపాడింది నువ్వేనా? నాకు రథం లేకపోతే నీ భుజాల మీద ఎక్కించుకుని రావణుడు విసిరే బాణాలకు నీ శరీరంలోని ప్రతి అంగుళము రక్తసిక్తమవుతుంటే ఓర్చుకుని నిలబడి హనుమద్వాహనంగా విరాజిల్లింది నువ్వేనా? ఎన్ని ఉపకారాలు చేసేవయ్యా, ఒకటా రెండా? లోకంలో ఏ మానవుడికైనా ఏ ప్రాణికైనా పంచ ప్రాణాలుంటాయి, ఐదు ప్రాణాలు. నువ్వు నాకు చేసిన ఉపకారాలు చాలా ఎక్కువ. నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారం ఎంత గొప్పదంటే, నీ నుంచి నేను పొందిన ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారంగా నేను ప్రాణం ఇచ్చేయాలి. అలా ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఇచ్చిన ఒక్కొక్క చేసిన ఒక ఉపకారం నేను ఒక ప్రాణం, నీవు చేసిన ఉపకారం నేను ఇచ్చే ప్రాణం, ఇలా లెక్క పెట్టుకుంటూ పెడితే నా ప్రాణాలు ఖర్చు అయిపోతాయి, నువ్వు చేసిన ఉపకారాలు ఇంకా మిగిలే ఉంటాయి హనుమా. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి రామచంద్రమూర్తి. ఏకైకస్య ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తేకపే. ఏకైకస్య ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తేకపే శేషస్యేహోపకారాణం. ఉపకారాలు మిగిలిపోతాయి, ప్రాణాలు ఖర్చు అయిపోతాయి. అంటే ఐదే ప్రాణాలు, ఉపకారాలు లెక్కలేనండి. భవామరుణినోవయం. కాబట్టి నా పంచప్రాణాలు నీకు ఇచ్చేసినా కూడా నీ వల్ల పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం తీర్చుకునే అవకాశం లేదు, నేను రుణపడే ఉంటాను హనుమా. కానీ ఇలా రుణపడి ఉన్నాను కాబట్టి, నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఇవ్వకుండా మిగిలిపోయింది కాబట్టి ఎప్పటికైనా నీకు మళ్ళీ ఉపకారం చేయాలనే కోరిక నాకు లేదు. ఎంత గొప్ప మాట చూడండి, మనందరం ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. మనం ఉపకారం పొందితే తిరిగి ప్రత్యుపకారం చేయాలి. ఉపకారం ఎప్పుడు పొందామో మనకు కష్టం వచ్చినప్పుడు. వాడికి ప్రత్యుపకారం చేయాలంటే వాడికి కష్టం రావాలన్నమాట. మనం మళ్ళీ ఉపకారం చేయడానికి ఎదుటివాడికి కష్టం వస్తే కదా మనం ఉపకారం చేసేది. వాడు సుఖంగా వాడి దారిని వాడు బతుకుతున్నాడు అనుకోండి, మనతో పనే ఉంది. అందుకని రాముడు ఏమంటున్నాడు, నీకు మళ్ళీ ఉపకారం చేయాలనే కోరిక నాకు లేదయ్యా, ఇప్పటికి చేసిందేదో చేశాను, నా ప్రాణాలు ఇచ్చినా కూడా రుణం తీర్చుకోగలనా? మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపే నరః ప్రత్యుపకారాణాం ఆపత్స్వయాతి పాత్రతం. ప్రత్యుపకారం తప్పకుండా చేయాలనే కోరిక కనుక మానవుడి మనస్సులో ఉంటే ఎవరికి ఉపకారం చేయాలనుకున్నాడో వాళ్ళకి ఆపద రావాలని కోరుకున్నట్టు. మనకేదో 10,000 అప్పిచ్చాడు, మళ్ళీ మనం ప్రత్యుపకారం చేయాలి. వాడికి కూడా ఏదన్నా ఆర్థికమైన ఇబ్బంది వచ్చి మనని అప్పడిగితే బాగుండును, మనం సహాయం చేస్తే బాగుండును. మనకేదో అనారోగ్యం వచ్చింది, 10 రోజులు ఆసుపత్రిలో ఉంటే పక్క నుండి సేవలు చేశాడు, వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయాలంటే వాడికి కూడా ఏదో అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలో ఉంటే బాగుండును, ఇలా ఆలోచించాలి. అందుకని ఇది పొరపాటు, ప్రత్యుపకారం చెల్లించాలని అని అనుకోవడం లేదయ్యా. నీవు చేసిన ఉపకారాలకు ప్రత్యుపకారం చెల్లించగలిగే స్థితే నాకు లేదు. ప్రాణాలన్నీ ఇచ్చినా కూడా ప్రాణాలు ఖర్చు అయిపోతాయి, నీవు చేసిన ఉపకారాలు మిగిలే ఉంటాయి హనుమా. అందువల్ల నీకు ఇంకా ఏమి ఇవ్వగలనయ్యా? ఇంకొక మారు అడుగుతున్నాను, నువ్వు రామకథ ఉన్నంత వరకు ప్రాణాలు ఉండాలని కోరుకున్నావు, బాగానే ఉంది. నేను అయోధ్యానగరంలో మిగిలిపోతాను, నీవిప్పుడు బయలుదేరి
అందరితో పాటు వెళ్ళిపోవాలి. నువ్వు కూడా వచ్చిన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడమే ధర్మం. మహర్షులందరూ మనం పురాణ కథలు జాగ్రత్తగా పరిశీలిస్తే వచ్చిన పని అయిపోయాక ఏ మహర్షి అక్కడ లేడు. అంటే కాలము విలువ బాగా తెలిసిన వారు అన్నమాట. కార్యక్రమం ఒకరోజు, ఆ ఊళ్ళో వీడు వారం రోజులు మకాం వేశాడు అనుకోండి, అది పద్ధతి కాదు. ఏ పని మీద వచ్చాడో ఆ పని అయిపోగానే వెళ్ళిపోవాలి. ఇది నేర్పుతున్నారు మనకు మహర్షులు. ఆంజనేయుడు కూడా ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళాలనే ధర్మం తెలుసు, వెళ్ళడానికి మనసొప్పడలేదు రాముణ్ణి విడిచిపెట్టి, కానీ వెళ్ళక తప్పదు, వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. రాముడు కూడా పంపించడానికి సిద్ధపడ్డాడు. పంపలేక పంపలేక రాముడు పంపుతున్నాడు, వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు హనుమంతుడు. నీవేదో వరం కోరావు, నేను ఇచ్చాను, ఇది కాదయ్యా, ఇంకేదైనా వరం ఇవ్వాలని నాకుంది, కోరుకో అన్నాడు రాముడు. అప్పుడు ఆంజనేయుడు ఒక వరం కోరుకున్నాడు. ఈ వరం కోరుకున్న తర్వాత ఇంకా ఆంజనేయుడు కనపడ్డ రామాయణ కథలో. ఆంజనేయుడు నోరు తెరిచి మాట్లాడిన చిట్ట చివరి మాట రామాయణ కావ్యంలో, మొట్టమొదటి మాట మన కిష్కింధాకాండలో కనిపిస్తుంది, చిట్ట చివరి మాట ఉత్తరాకాండలో కనిపిస్తుంది. సంభ్రమశ్చర్యతామేష సర్వైర్ వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి కశ్చన. సుగ్రీవా భయపడవద్దు, ఇది మలయ పర్వతం, ఇక్కడ వాలి వల్ల ప్రమాదం లేదు, భయపడవద్దు. ఇది ఆంజనేయుడు చెప్పిన మొట్టమొదటి మాట. ఇప్పుడు ఆంజనేయుడు చిట్ట చివరి మాట పలుకుతున్నాడు. ఆంజనేయుడు ఏమంటున్నాడో చూడండి. స్నేహో మే పరమో రాజన్ త్వయి తిష్ఠతు నిత్యదా భక్తిశ్చ నియతావీర భావో నాన్యత్ర గచ్చతు. స్నేహో మే పరమో రాజన్. ఇదే సందర్భంలో అధ్యాత్మ రామాయణంలో ఆంజనేయుడు ఇంకో మాట మాట్లాడాడు. నువ్వు వరం ఇవ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటయ్యా? నువ్వు నేను వేరైనప్పుడు కదా ఒకరు ఇవ్వడం, రెండో వాళ్ళు తీసుకోవడం. నువ్వు ఒకడివి నేను ఒకడిని అయితే నువ్వు ఇవ్వడం, నేను తీసుకోవడం. నేనే నువ్వు, నువ్వు నేను అయితే ఇంక ఇచ్చేదేమిటి, తీసుకునేదేమిటి? నేనెవరు అంటే ఒక విధంగా చూస్తే నువ్వు యజమానివి, నేను సేవకుణ్ణి. ఇంకో విధంగా చూస్తే నువ్వు సమస్తానివి, సకలము నువ్వు, నీలోని శకలము నేను, అందులో ఒక భాగం. నువ్వు సముద్రం అయితే నేను కెరటం, నువ్వు సూర్యుడు అయితే నేను కిరణం, నువ్వు జలం అయితే అందులో ప్రవాహం, ఒక బిందువు నేను. అందువల్ల నీలో ఒక అంశ తప్ప నేను వేరు కాదు. ఇంకో కోణంలో చూస్తే నీలోని అంశ కూడా కాదు, నీవే నేను, నేనే నువ్వు. దేహ బుద్ధ్యా తుదాసోహం జీవబుద్ధ్యా త్వదంశక. మనవి దేహాలు అనుకుంటే నీది రాముడనే పేరు కలిగిన దేహం, నాది ఆంజనేయుడనే పేరు కలిగిన దేహం. ఈ దేహాలే సంబంధం అనుకుంటే నీకు నేను సేవ చేస్తా. దాసోహం నీ దాసుణ్ణి, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. చెప్పుకున్నాడు సుందరకాండలో యుద్ధం చేసేటప్పుడు లంకా నగరంలో, నేను దాసోహం కోసలేంద్రస్య రాముడి దాసుణ్ణి అన్నాడు. సీతమ్మతో ఏమన్నాడు, దూతో రామస్య ధీమత, రాముడి దూతని అన్నాడు. అంటే ఆంజనేయుడికి సీతమ్మను చూసేటంత వరకు తాను రాముడి దూత అనిపించింది, సీతను చూసిన తర్వాత నేను రాముడి దాసుణ్ణి అనిపించింది. అంటే ఆంజనేయుణ్ణి రామదాసుని చేసింది రాముడు కాదు, సీత. అది ఆ సీతారామ ఆంజనేయుల మధ్య ఉన్న గొప్ప దివ్య అనుబంధం. సీతమ్మ ప్రభావం ఆంజనేయుడి మనస్సు మీద అంతగా ఉందన్నమాట. నేను రాముడి దాసుణ్ణి తప్ప దూతని కాదు. దూత అంటే అదొక ఉద్యోగం, దాసుడు అంటే ఎల్లకాలం శాశ్వతంగా ఆయనకు అంకితం అయిపోయిన స్థితి కలిగినవాడు. అందుకని దేహ బుద్ధ్యా తు దాసోహం జీవబుద్ధ్యా త్వదంశక. దేహమే శరీరం అనుకున్నప్పుడు, నేను అనుకున్నప్పుడు, దేహమే నీవు అనుకున్నప్పుడు నేను నీ సేవకుణ్ణి. జీవబుద్ధ్యా త్వదంశక. రాముడు పరమాత్మ, ఆయన నేను జీవాత్మ అనుకుంటే పరమాత్మలోని అంశ జీవాత్మ. సముద్రంలో కెరటం ఉంటుంది, కెరటం వేరుగా కనిపిస్తుంది కానీ సముద్రంలో భాగమే. అలాగే నేను నీలో ఒక భాగము సుమా, నీ అంశ నేను. జీవబుద్ధ్యా త్వదంశక. ఇంకొక మెట్టు పైకి వెళ్ళి సక్రమమైన ఆలోచన ముందుకు సాగినప్పుడు ఆత్మబుద్ధ్యా. ఈ సమస్త సృష్టి అంతా ఆత్మ, ఆత్మ పరమాత్మ తప్ప వేరు కాదు, అందరూ దానికి ప్రతిబింబాలే, అది కానివారంటూ లేరు. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ మొత్తం అంతా పరమాత్మ అన్నప్పుడు అందులో మినహాయింపులు లేవు, అంతా పరమాత్మే. మంచి చెడు, ఎక్కువ తక్కువ, ధనిక పేద, ఇలాంటి భేదాలు ఏవీ లేకుండా మొత్తం అంతా పరమాత్మే కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అంటే అది. అలా ఉండే ఆత్మజ్ఞానం కనుక నాకు కలిగితే, ఆ దృష్టితో పరిశీలిస్తే ఆత్మబుద్ధి ఆత్మమేవ అహం, నువ్వే నేను.
ఇతి మే నిశ్చితామతి. ఇది నా మనస్సులో స్థిరమైన నిర్ణయం. కాబట్టి నువ్వు వరం ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి అన్నాడు. కానీ వాల్మీకిలో ఆయన వరం ఇస్తానంటున్నాడు కాబట్టి హనుమంతుడు అడుగుతున్నాడు వరం. ఏమిటో వరం అంటే, స్నేహో మే పరమో రాజన్ త్వయి తిష్టతు నిత్యదా. నువ్వు అయోధ్యలో ఉండిపోతున్నావు, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడ ఉంటాను నేను? నువ్వొక చోట నేనొక చోట ఉంటాం, కానీ నువ్వు నేను ఒకే చోట ఉండం. ఒకే చోట ఉంటే మన ఇద్దరి మధ్య మైత్రి, అనుబంధం, ప్రేమ, స్నేహం కొనసాగుతూ ఉంటుంది, కలుసుకుంటాం కాబట్టి. దూరం అయిపోతే క్రమంగా కొన్నాళ్లకు నన్ను నువ్వు కానీ నిన్ను నేను కానీ మర్చిపోవచ్చు. నా మనస్సులో నీకు చోటు లేకుండా పోవచ్చు, తగ్గిపోవచ్చు, ఉన్నా కూడా ప్రభావం తగ్గిపోవచ్చు, ఎప్పుడో తప్ప గుర్తు రాకపోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో కూడా గుర్తు రాకపోవచ్చు. వ్యక్తులు దూరమైన కొద్దీ క్రమంగా మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తులు దూరమైనా, నీవు అయోధ్యలోనే ఉన్నా, నేను ఎక్కడో దూరంగా ఉన్నా, మన మనస్సుల మధ్య దూరం లేకుండా, మనస్సుల మధ్య ఇప్పుడు ఏ స్నేహానుబంధం ఉన్నదో, త్వయి తిష్టతు నిత్యదా, ఇది ఎప్పుడూ ఉండే విధంగా అనుగ్రహించు, ఇది కావాలయ్యా నాకు కోరిక, ఇది నేను కోరుకునే వరం. అయితే భక్తిశ్చ నియత వీరా, ఇప్పుడు నీ భక్తుడని చెప్పుకుంటున్నాను నేను, నిన్ను సేవించుకోవడం నాకు లక్ష్యం అనుకుంటున్నాను, నీ పాదాల దగ్గర కూర్చుంటున్నాను, నేను దూరంగా వెళ్ళిపోతాను, నువ్వు అయోధ్యలోనే ఉండిపోతావు, అప్పుడు నిన్ను నీ యందు భక్తిని ప్రకటించి నిన్ను అర్చించుకునే అవకాశం ఉండదు. ఎదురుగా లేవు కదా అని నిన్ను అర్చించడం మానివేసే కూడని బుద్ధి నా మనస్సుకు రాకూడదు. తిరుమల క్షేత్రానికి వెళతాం, ఎన్నాళ్ళు ఉంటాను తిరుమల క్షేత్రంలో? ఒకవేళ ఉన్నా ఆ గర్భగుడిలో స్వామివారి ఎదుట ఎంతసేపు ఉంటాం, ఎన్ని సెకండ్లు ఉంటాం? మరి ఎల్లకాలము తిరుమలలో ఉండే వెంకటేశ్వరుడు మనతో ఉండాలి అంటే మనస్సుతో ఉండాలి తప్ప భౌతికంగా ఉండే అవకాశం లేదు. శ్రీశైల మల్లికార్జునుడైనా, మరి షిరిడిలో సాయిబాబా అయినా, ఏ దైవాన్ని మనం ఆరాధించినా ఆ దైవము ఉన్న క్షేత్రంలో, ఆ దేవాలయంలో ఎంతసేపు ఉంటాం? పోనీ మన ఇంట్లో పూజామందిరం ముందు ఎంతసేపు ఉంటాం? మహా ఉంటే గంట ఉంటాం, లేకపోతే 3 గంటలు ఉంటాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పూజా మందిరంలో ఉన్నది పరిమిత సమయం, పుణ్యక్షేత్రంలో ఉన్నది పరిమిత సమయం, దైవ విగ్రహము ఎదుట ఉన్నది పరిమిత సమయం. అయినా ఆ పరిమిత సమయంలో చేసే అర్చన మిగిలిన అపరిమిత సమయం అంతా ఇతడి మనస్సు మీద ప్రభావాన్ని చూపించాలి. 58 ఏళ్లకో 60 ఏళ్లకో రిటైర్ అయిపోతే ఇంట్లో కూర్చుంటే 50,000 పెన్షన్ రూపంలో ఇస్తే ఎంత బాగుందండి? ఉద్యోగం మానేసాం అయినా పెన్షన్ వస్తుంది. దేవాలయంలో లేవు అయినా భక్తి భావము పరిమళంగా వస్తూనే ఉండాలి మనస్సులో, ఆ భావం కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు అర్చన చేయడం లేదు, ఉద్యోగం చేస్తున్నాడు, వేరే పని చేస్తున్నాడు, కుటుంబ వ్యవహారాలు చూస్తున్నాడు, అయినా మనస్సులో మాత్రం నిరంతరం దైవచింతన ఉండాలి. ఆ పూజామందిరంలో ఉన్న గంటసేపు ఏదో మొక్కుబడిగా అయిందనిపించేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా మారిపోతే ఆ పూజ కాలక్షేపం తప్ప కర్తవ్యానికి కరదీపిక కాదు కదా. నీకు ఎంత దూరాన నేనున్నా భక్తిశ్చ నియత వీరా, ఈ భక్తి భావము నా మనస్సులో నియమంగా ఉండేటట్లుగా చేయవయ్యా. ఆ సమయంలో ఎప్పుడు భక్తి ఉండాలి, ఆ భక్తి ఉన్న సమయంలో అంటే ఎప్పుడు ఇది కూడా ఉండాలి, ఏముండాలి? భావో న అన్యత్ర గచ్చతు. నిన్ను అర్చన చేస్తున్న సమయంలో నా భావాలు వేరే చోటకు ప్రసరించకుండా ఉండే స్థితిని ప్రసాదించు, ఇది ఆంజనేయుడు అడుగుతున్న మాట. పారాయణం చేస్తూ ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయని తిరగేస్తూ ఉంటాం మనం. అబ్బా ఎప్పటికైపోతుంది, ఇవాళ చేయాలని మొక్కుకున్నాంగా. ఈ మొక్కుబడిగా చేసే అర్చనల నుంచి మక్కువ పడి స్వామి కోసం పరితపించే దివ్య స్థితిని నేర్చుకోమని చెబుతున్నాడు ఆంజనేయుడు మనకు. ఆ మాటలు చెప్పి ఆంజనేయుడు రామచంద్రమూర్తి నుంచి ఆ వరాన్ని పొంది సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత మర్నాడు పెద్ద సభ తీర్చి భరతుడు ఒక ప్రకటన చేశాడు. రామచంద్రమూర్తి పరిపాలనలో ధర్మం 4 పాదాలు నడుస్తుంది కాబట్టి ఎక్కడా రామరాజ్యంలో లోటు ఉండదు. కాలే వర్షతి పర్జన్య పాతయన్ అమృతం పయ, మంచి వర్షాలు కురుస్తాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. వాతాశ్చాపి ప్రవాంత్యేతే స్పర్శయుక్త సుఖాశివ, గాలులు శరీరానికి హాయిగా సోకుతాయి ఇబ్బంది లేని విధంగా. యదృశో అనశ్వరో రాజా భవేదితి నరేశ్వర కథయంతి పురే రాజన్ పౌర జానపదస్తదా. పౌరులు, జానపదులు, గ్రామాల్లో ఉండేవారు, పట్టణాల్లో ఉండేవారు అందరూ సుఖంగా ఉంటారు రామరాజ్యంలో రామచంద్రమూర్తి యొక్క దివ్య అనుగ్రహంతో. అందుకని
తల్లులందరూ బిడ్డల్ని కని ఆనందాన్ని పొందుతున్నారు. వృద్ధులుండగా చిన్నవాళ్లు మరణించడం లేదు, ఎక్కడా అనారోగ్యాలు లేవు, ఒకరి మధ్య ఒకరికి అభిప్రాయ భేదాలతో ఘర్షణలు లేవు. ఇలా ప్రశాంతంగా రామరాజ్యం సాగుతుంది, రాముడు పరిపాలిస్తే ఇలా ఉంటుంది అని మీరే గమనిస్తారు అని భరతుడు తన అధికారం మొత్తాన్ని రామచంద్రమూర్తికి అప్పగిస్తూ 14 సంవత్సరాల క్రితం చేయవలసిన పని ఇప్పుడు చేస్తున్నాను, ఇంతకాలం నేను మోసాను ఈ బరువుని, పట్టాభిషేకం నాడు మామూలుగా ఏదో వ్యవహారం కోసం అన్నాను, ఇప్పుడు యథార్థంగా ఈ మొత్తాన్ని అప్పగిస్తున్నాను. రామచంద్రమూర్తి పరిపాలనలో ప్రజలు పరిపూర్ణంగా సుఖాలను అనుభవిస్తారు అని ఒక ప్రకటన చేశాడు. రాముడి పరిపాలన యథేచ్ఛగా సాగుతోంది. అలా సాగుతూ ఉండగా ఒకనాడు రామచంద్రమూర్తి పరిపాలిస్తున్న సమయంలో రామ పరిపాలనా సభాభవనంలోకి ఒక అదృశ్యమైన శక్తి వచ్చింది. ఒక దివ్య తేజస్సు కనపడుతోంది, వ్యక్తి కనపడటం లేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. భరతుడు ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ అదృశ్యమైన దివ్యశక్తి మాట్లాడడం ప్రారంభించింది. ఆ ప్రారంభించిన దివ్యశక్తి ఏం చెప్పింది, దానికి భరతుడు ఏమని సమాధానం చెప్పాడు, రాముడు ఎలా స్పందించాడు, ఉత్తరాఖండలోని అనంతర కథాభాగాన్ని ఈ ప్రవచన పరంపరలో చిట్ట చివరి ప్రవచనంగా రేపటి రోజున అందించే ప్రయత్నం చేస్తానని పెద్దలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మంగళం కోసలేంద్రాయ.